బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ. మనసం ప్రభావం ఎట్లా ఉండదు, మెదక్కే పరిమితం అయిదాం. సకల అస్తిత్వాల సత్యాలను స్వీకరించి రాసిన కవి. తెలంగాణలో సంస్థలు నడపాలన్నా సంఘాలు నడపాలన్నా అది అలాయి మీద కూర్చోవడం లాంటిదే. 74లో తెలుగు సాహిత్యంలోకి నేను సృజనాత్మక సాహిత్యం మానవీయ విలువలను అని దీన్ని కొంచెం నిర్వచించి ఈ మనుషులందరి మధ్యన ఒక మత భావన చీలిక తెచ్చి, ఒక ఆధిపత్య భావన, ప్రాంతీయ ఆధిపత్య భావన చీలిక తెచ్చి, కులం కావచ్చు, మతం కావచ్చు, లింగం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జాతి కావచ్చు, ఏదైనా సరే ఈ మనుషుల్ని విడదీసేటటువంటి ఒక భావన. ఆ రోజు మీరు చేసిన సర్వీస్ గురించి ఇవాళ మీరు వ్యక్తీకరిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ఈ సమాజం ఎట్లా స్వీకరిస్తున్నది? చెప్పిన మా జీవితం మా నా డేట్ ఆఫ్ బర్త్ లేనివాడిని. నేను మాటలు తక్కువ మాట్లాడి బాగా రాస్తారేమో, ఇదంతా నేను అక్షరాలలో చూపిస్తాను. ఉపన్యాసకునిగా కళాకారునిగా మీ మీద మరసం ముద్ర ఉంది అని అంటే కనుక, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాను, నాకు అసలు నేను ఉద్యమాల వైపు కానీ రాజకీయాలను అర్థం చేసుకోవడం కానీ అది జరిగే ప్రశ్నే లేదన్నమాట. అసలు తెలుపు నలుపుల బొమ్మ తీరుగా తెల్లబోయి ఉన్నవే తల్లి నా తెలంగాణ. నమస్తే. తెలంగాణలో ఉమ్మడి మెదక్ జిల్లా. ఈ జిల్లాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కేసీఆర్ సొంత జిల్లా, గద్దరు సొంత జిల్లా, రెండు శిబిరాలుగా ఉన్నవాళ్ళు వీళ్ళు. ఈ రెండు శిబిరాలకు మధ్య మార్గంగా ఉన్న కొంతమంది ఉన్నారు. వారు ప్రత్యేక రాష్ట్రోద్యమంలో ప్రధానమైన వ్యక్తులుగా నిలబడి ఉన్నారు. వారు మాట ద్వారా, పాట ద్వారా, వారి ఆట ద్వారా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి బలంగా చేసిన వారు. ఇవే కాదు, 38 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ తర్వాత తెలంగాణలోనూ సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలపైన, జనజీవితాలపైన, ప్రభుత్వ విధానాలపైన ప్రత్యక్ష పరోక్ష ప్రభావం చూపిన వారు ఉన్నారు. వారు నా ఎదురుగున్నారు. వారు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి చైర్మను, మంజీరా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నందిని సిదారెడ్డి గారు. వారు కవి, రచయిత, విమర్శకులు. దేశపతి శ్రీనివాస్ గారు, వారికి పరిచయం నేరుగా ఇది అని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో పాట మాట అన్నీ తెలుసు. వారు మరసం సభ్యులుగా వారు ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్సీ వారు తైదల్ అంజయ్య గారు. వారు కవి, రచయిత, తెలంగాణ ఉద్యమానికి తన కలం ద్వారా భావవ్యాప్తి చేసిన వారు వారు ఉన్నారు. వీరు ముగ్గురు ఉన్నారు. మరసం ఏర్పడి 38 సంవత్సరాలు. ఇక్కడి నుంచి ఒక 38 నెలలు వెనక్కి వెళ్ళి ఆ సంస్థ ఏర్పాటు, దాని నేపథ్యం ఏమిటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే కిరణ. నమస్తే. నమస్తే. కొంచెం లెంతి అయింది నా ఇంట్రో, ఎందుకంటే 38 సంవత్సరాల చరిత్ర చెప్పాల్సి వచ్చింది కాబట్టి కొంచెం పెద్దగా అయింది. సార్, అప్పటికే చాలా సంస్థలు ఏర్పడి ఉన్నాయి. బహుశా మీరు 86 87 ఏర్పడి 86 జూలై 20 ఆనాటికున్న తెలుగు సమాజం భిన్న రకాల చైతన్యంతో ఉన్నది. భిన్న రకాల రాజకీయ భావజాలాలు ఉన్నాయి. అసలు ఆ భావజాలాలు ఉన్నప్పుడు మీరు మరసం అనే సంస్థను పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటి, మెదక్ జిల్లాకు సంబంధించిన వాతావరణాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మెదక్ జిల్లాలో అప్పుడు 2 సాహిత్య సంస్థలు ఉన్నాయి. 86 నాటికి అస్తిత్వంలో 2 సాహిత్య సభలు ఉన్నాయి. ఒకటి మెదక్ జిల్లా రచయితల సంఘం, రెండవది మెదక్ మండల సాహిత్య పరిషత్. ఈ 2 సాంప్రదాయిక భావనల్ని మాత్రమే ప్రచారం చేస్తున్నాయి, పద్య సాహిత్యాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి ఈ 2 సంస్థలు ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి దశలో యూనివర్సిటీలో చదువుకొని వెళ్ళినటువంటి నేను, ఉద్యోగిగా వెళ్ళినటువంటి నేను, ఒక సామాజిక చింతనతో కూడినటువంటి ఆధునిక సాహిత్యాన్ని ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మంజీరా ఒక సాహిత్య సంస్థ ఏర్పాటైతే బాగుంటుంది అని అనుకున్నాం. ఒకటి. రెండవది, జిల్లాలో కొత్త తరం వస్తున్నది, కొత్త నీరు వస్తున్నది. మంజీరా కనుక కొత్త నీరు వస్తున్నది. ఈ కొత్త నీరు వచ్చినప్పుడు కొత్త నీరు కూడా గుర్తింపు కోరుకుంటుంది.
అక్కడ కొత్త భావనలు, కొత్త తరం వస్తున్నటువంటి దశలో దానికి సరైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ఒక దిశానిర్దేశం చేయాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఆనాడు సాహిత్య సంస్థగా ఏర్పాటు కావడానికి రెండో కారణం. మూడవది ఏంటంటే, చెల్లా చెదురుగా ఉన్నటువంటి రచయితలు జిల్లాలో చాలామంది అక్కడోరు ఉన్నారు. వాళ్ళు ఆధునిక సమాజంతో సంబంధాలు కలిగి ఉన్నారు. హైదరాబాదులో లేదా ఉమ్మడి రాష్ట్రంలో విప్లవ సాహిత్యం అనేటువంటిది ప్రధాన ధోరణిగా ఉంది. అప్పుడు దిగంబర కవిత్వం అనంతరం విప్లవ సాహిత్య ధోరణి ప్రధానంగా ఉంది. అట్లనే అభ్యుదరచల సంఘం ఒకటి అప్పటికి వేదిక మీద ఉండి కొంచెం వెనకతట్టు తట్టి అభ్యుదరచల సంఘం ఉంది. ఆధునిక సాహిత్యానికి, ఆధునిక సాహిత్యంలో కథ కావచ్చు, నవల కావచ్చు, పాట కావచ్చు, వచన కవిత కావచ్చు, ఈ ప్రక్రియలన్నింటినీ ఇక్కడ ఈ సాంప్రదాయ సాహిత్యం పట్టించుకున్నటువంటి ఒక వాతావరణం ఉంది. ఈ అన్నిటి నేపథ్యంలో ఒక సాహిత్య సంస్థ ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి అది జిల్లా వరకు పరిమితమై జిల్లాలో కొత్త సాహిత్య సంస్థ ఆవిర్భావానికి ఆనాడు ఉన్నటువంటి నేపథ్యం ఇది. ఈ క్రమంలో దానికి ఒక పేరు పెట్టాలనుకున్నప్పుడు మనది నది ఒడ్డున వెలిసినటువంటి నాగరికత కనుక మంజీరా నది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక ప్రతీకగా పేరుగా అప్పటికే మంజీరకా దేశం అని బౌద్ధుల కాలం నుంచి పిలువబడినటువంటి శాతవాహనుల కాలంలో మంజీరకా దేశం కనుక ఈ పేరు మంజీరా అనే నది పేరు మీద గోదావరికి ఉపనది ఇది. గోదావరికి ఉపనది మంజీరా పేరు మీద ఒక రచయితల సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న మిత్రులందరం ఆలోచించి జూలై 20, 1986 డాక్టర్ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ సంస్థను సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది. ఎవరెవరు సభ్యులు ఆనాడు? ఆనాడు ప్రధానంగా మేము రచయితలందరి దగ్గరికి వెళ్ళడానికి మేము ఒక 6 పేర్లతో కూడినటువంటి ఒక చిన్న కరపత్రం రాసుకొని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాం. ఆ 6 పేర్లలో కందుకూరి శ్రీరాములు, నందిని సిద్ధారెడ్డి, కుమ్రవెల్లి అంజయ్య, ఏఎం అయోధ్యారెడ్డి, దారం మల్లారెడ్డి, ఇంకోరు బహుశా మహమూద్ పాషా కానీ, అలాజ్పూర్ కిషన్ కానీ, వీళ్ళు 6 పేరు మీద ఒక లెటర్ రాసి ఒక లేఖ రాసి దీన్ని పట్టుకొని రచయితల దగ్గరికి వెళ్ళి ఆ రచయితల్ని సమీకరించి ఒక దగ్గర చేర్చి ఇది ఏర్పాటు చేయడం. ఆ జిల్లాలో ఆనాడు మాకంటే ముందు తరం రచయిత అమ్మంగి వేణుగోపాల్ సదాశివపేటలో లెక్చరర్, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి సాంప్రదాయ సాహిత్యం అప్పటికి మెదక్ జిల్లా రచయిత సంఘంలో కూడా ప్రముఖుడిగా ఉన్న వేమగంటి నరసింహాచార్యుల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒక వేదిక మీదకి తెచ్చాం. నారాయణ రెడ్డి గారు సాంప్రదాయ ఆధునిక సాహిత్యాల్లో ఏదైతే మానవ సమాజానికి అవసరమో ఆ అవసరమైనటువంటి సాహిత్యానికి ప్రతినిధిగా ఉన్న నారాయణ రెడ్డి గారిని ఆహ్వానించి ఈ సంస్థను ప్రారంభించారు. ఏమన్నా గుర్తుందా సార్? అంటే 35 ఏళ్ళు కదా మీరు రాసిన కరపత్రంలో, దాని సోల్ ఏమిటి? సోల్ ఇదే, ప్రధానంగా 2 అంశాలు పెట్టుకున్నాం దాంట్లో. మెదక్ జిల్లాలో చెల్లా చెదురుగా ఉన్న, ఇదే వాక్యం, మెదక్ జిల్లాలో చెల్లా చెదురుగా ఉన్న రచయితల్ని సమీకరించడం, ఏకత్రితం అనే మాట కూడా ఏకత్రితం చేయడం అనేది ఒక కారణం. రెండవది, మానవ సంబంధాల్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుని ఆధునిక సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తేవడం. ఆధునిక విలువలు, సాహిత్యం, ఆధునిక మానవ విలువలు, ఆధునిక సాహిత్యం, వీటిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడం. మూడవది, ప్రజాశ్రేయస్సు అనుకూలంగా పనిచేయడం. ఈ మూడు ఎజెండా పెట్టుకొని వీటిని ప్రధానంగా భావించి మంజీరా సంఘం ఏర్పాటు చేయడం. మేనిఫెస్టో రాసుకునేటప్పుడు ఈ మాటలు అందులో ఉన్నాయి. ఇక్కడ మీరు బహుశా అంటే 88 ఏర్పడిన 2 ఏళ్ళకు మీరు దానిలో సభ్యులుగా ఉన్నారు. నిజంగానే ఆ చెప్పిన మేనిఫెస్టోను ఫాలో అయిందా? అంటే తప్పకుండా. ఎక్కడెక్కడ దాని ప్రభావాలు ఏమిటి? అదే మేనిఫెస్టో మా పాటలో కూడా ప్రతిబింబిస్తుంది. మరసం పాట, మానవతా భావుకత మా వస్తువు శిల్పాలు, జీవితపు విలువలే మాలంకారాలు, సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు, సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు, మాటలై బాటలై మార్మోగు పాటలై, మంజీర రచయితల సంఘం మాది, మంజీర రచయితల
సంఘం కన్నీటి వ్యథలన్నీ కథలుగా సృజించి శ్రమశక్తి విజయాల కవితలై వెలయించు చైతన్య సాగర తరంగం మాది, చైతన్య సాగర తరంగం మాది, చైతన్య సాగర తరంగం మాది, మంజీర రచయితల సంఘం మాది, గురజాడ గీతాలు సతత జల పాతాలు, శ్రీశ్రీ ప్రతిజ్ఞలు నడిపించు ఆజ్ఞలు, జనపథం రచయితలు నినదించు స్వప్నాలు, జనపథం రచయితలు నినదించు స్వప్నాలు, నూతనం పనితనం ఎగురు విజయకేతనం, నూతనం పనితనం ఎగురు విజయకేతనం, మజీర రచయితల సంఘం మాది, సరికొత్త భావాల చైతన్య వేదిక, మంజీర రాగాల మౌనాగ్ని గీతిక, ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా, ఎలుగెత్తి పిలిచింది ఓ కళాకారుడా, ఓ కవి రచయిత ఓ ప్రజాగాయక, కిరణమై పరుగెత్తు కెరటమై హోరెత్తు, కెరటమై హోరెత్తు. ఇది మా సంస్థ పాట. ఎవరు రాసింది? సిద్ధారెడ్డి గారు రాసి. మానవత భావుకత మా వస్తు శిల్పాలు, జీవితపు విలువలే మా అలంకారాలు. మా నియమాలే, మా నియమావలే ఈ పాట. అలంకరణలు జీవితపు విలువలే అలంకారాలు, జీవితంలో ఉండే విలువలే మా అలంకారాలు. మామూలు జీవితపు విలువలు మా అలంకారాలు అంటే ప్రజల భాషలోంచి ప్రజలు సృష్టించిన అలంకారికతను అందుకొని కవిత్వంలోకి తీసుకురావాలి అనే దృష్టితో అన్నమాట అన్నమాట అది. అండ్ ప్రజలకి బాసటగా నిలవాలి వాళ్ళ దుఃఖాలలో, వాళ్ళ ఆవేశాలలో, వాళ్ళ పోరాటాలలో, వాళ్ళ సంవేదనలలో, వాటిని ప్రతిఫలించేటువంటి కవిత్వమై ఉండాలి అనేది ఈ పాట సారాంశం. ఇంతకుముందు చెప్పినట్టు ఆధునిక దృష్టి ఏమిటి? అసలు ఆధునిక విలువలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కులాలు లేనటువంటి సమాజం, అంతరాలు లేనటువంటి సమాజం, ఇది ఏర్పడడం కోసం మనం సాహిత్యం నుంచి ఒక సంస్కారాన్ని ఇవ్వాలి, సంస్కారం ఇచ్చేటువంటి కవిత్వం రాయాలి అని మొదలైంది. అని మొదలవడంలో అందుకనే నారాయణ రెడ్డి గారు కూడా సాంప్రదాయం అంటే కూడా ఆయన ఏమంటాడంటే పాల మీద ఇంచుక మీగడ పేరినట్టు ఉండేది సాంప్రదాయం అంటాడు ఆయన. ఆ మీగడ పేరినట్టు ఉండే సాంప్రదాయంలోంచి అంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లు గతమునందు ఇది అదే మన సంప్రదాయం, సాంప్రదాయం అంటే కనుక సాంప్రదాయం నుంచి ఏ ఉదాత్తతను స్వీకరించాలో అది స్వీకరిస్తూనే సాంప్రదాయంలో ఉండేటువంటి ఆధిపత్యము, అణచివేత వీటన్నిటిని నిరాకరిస్తూ వీటన్నిటికీ వ్యతిరేకంగా సాహిత్య సృజన చేస్తూ ఆధునిక దృష్టిని కలిగి ఉండి ఆధునిక ప్రక్రియలు వికసింపజేయడం నిజంగా మంజీర రచయితల సంఘం వచ్చేంత వరకు వచన కవిత్వ ఒక వేవ్ అయిందన్నమాట. వచ్చిన తర్వాత వచన కవిత్వం రాయటం అనేది ఒక తరంగంలాగా విజృంభించింది మంజీర నుంచి. అందుకని మీకు కొత్త కొత్త కవులు వచ్చారు. అంతకుముందు మీకు బ్రాహ్మణ సమాజం నుంచే కవులు వచ్చేవాళ్ళు, పద్యాలు మాత్రమే రాసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే కనిపించేది వేదికల మీద. అటువంటిది మీకు మెదక్లో ఏలేశ్వర నాగభూషణాచార్య అని ఒక ఔసులాయన అద్భుతమైన వచన కవిత్వం రాశాడు. నేల తడవని వాన అని ఒక పుస్తకం వేసినాడు ఆయన. నేల తడవని వాన, నేల తడవని వాన. మోత్కూరి అశోక్ కుమార్ అని ఆయన సంతకం అని ఒక కవిత్వం వేసినాడు. అందులో కొల్పులోలం అని ఒక కవిత ఉంటుంది. అలా ఈ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ భాష, ఈ స్పృహ ఏది లేని దశలోనే ఆయన తెలంగాణ మాండలికలో రాశాడు ఆ కవిత. 80లోనా ఇది? ఇది దాదాపు 88 89 కొల్పులోలం. అట్లాగే తర్వాత మా ఆలాజ్పూర్ కిషన్ అని వడిసెల అని ఒక కవిత్వం పుస్తకం తీసుకొచ్చాడు ఆయన. చాలా అద్భుతమైన కవిత్వం. మరథం పరచనులు ఇవన్నీ మరసం అంటే మేము నిన్నకుండలేదు, మా చుట్టూ జరుగుతున్న దానిలో మేము మాట్లాడాం, ధైర్యంగా కూడా మాట్లాడినాం. అప్పుడు ఏంటంటే విపరీతమైన రాజ్యహింస ఉండేది. అందులో కవితలో అంటాడు కిషన్, మా ఊరికి బడెప్పుడు వస్తుందో అడగం, మా ఊరికి దవఖాన ఎప్పుడు వస్తుందో అడగం, మీ వ్యాన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి, పోలీస్ వ్యాన్ ఎప్పుడు వస్తుందో చెప్పండి, మా కంటి పాపల్ని కాపాడుకోవాలి, మా కోళ్ళను కాపాడుకోవాలి, మా గొర్రెలను కాపాడుకోవాలి అని ఆయన ఒక పోయిన రాస్తాడు. కిషన్ ఏం చదువుకోలేదు, ఆయన 3వ తరగతి 4వ తరగతి చదువుకున్న వ్యక్తి. అట్లా గాజుల షాప్ పెట్టుకుని ఉండేవాడు ఆయన.
అట్లాంటి ఆయన ఒక అద్భుతమైన కవిత్వం రాశాడు, ఇట్లాంటి గొప్ప కవిత్వం రాశాడు ఆయన. అట్లాంటి వాళ్ళు కవులుగా వచ్చారు. ఒక కొమరవెల్లి అంజయ్య, ఒక అలాజ్పూర్ కిషన్, ఐలేని గిరి అని ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ఆయన ఒక బీసీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. పప్పుల రాజరెడ్డి అని ఒక వ్యవసాయిక కుటుంబం, మేము భూ సంబంధీకులం అని కవిత్వం రాశాడు ఆయన. ఆయన మన వరదగూడు అని ఒక కవితా సంకలనం. వీళ్ళందరూ ఉత్పన్నం అయ్యారంటే, నేను నిజానికి నేను ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడిని, నాకు తెలిసిన వాతావరణం అంతది, కానీ మరసంలోకి రావటం వల్ల నాకు ఆధునిక దృక్పథం ఏర్పడ్డది. కవిత్వం కానీ, కళలు కానీ, పాట కానీ, దాని పరమార్థం ఏమిటంటే ప్రజాశ్రేయస్సు, ప్రజల మధ్య ఉండాలి, ఉద్యమాలతో బాసటగా ఉండాలి అనే ఒక సంస్కారం నాకు మంజీరా ఇచ్చింది. మంజీరా అది ఇవ్వకుండా మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో ఒక కళాకారుడిగా నేను పాత్ర నిర్వహించాను. తర్వాత ఇంకా వివిధ ఆ మంజీరా రచనల సంఘం, వివిధ సాహిత్య సభలు, కార్మిక ఉద్యమాలు, వీటన్నిటితో కలిసి నడిచింది. వీటన్నిటిలో నేను గాయకుడిగా నడిచాను. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రభావపూరితమైనటువంటి పాత్రను నిర్వహించగలిగాను. ఇదంతా కారణం మరసం. మరసం భూమిక లేకుండా ఇది జరగదు. అట్లనే తైదల అంజయ్య లాంటి ఒక దళిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి కవి కనుక వచన కవిత్వము, కథ తప్షానిమ సిద్ధంకి గిరి ఒక కథల పుస్తకం ఆయన రాసినాడు, పొన్నాల బాలయ్య, ఎగిలివారంగా, తర్వాత అదేంది మన మిగ్గు, రెండు మిగ్గు మిగ్గు, ఈ రకమైనటువంటి ఒక ఒక దళిత వాళ్ళ వృత్తి పరిభాషను కూడా సాహిత్యంలోకి తీసుకొస్తూ పొన్నాల బాలయ్య రాసినటువంటి వచన కవిత్వం, వచన కవిత్వం. ఇటువంటి కవులందరూ కూడా ఉత్పన్నం కాగలిగారు. మరసం లేకుండా ఇది లేదు. ఒక విరాహతల్లి లాంటి ఒక జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు, ఒక రామలింగారెడ్డి లాంటి నాయకుడు, ఇట్లా అనేక మంది, ఒక దేవిప్రసాద్, వీళ్ళందరూ టీఎన్జిఓ సంఘం మీకు తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించిందంటే దేవిప్రసాద్ గారి పాత్ర చాలా కీలకం. ఆ దేవిప్రసాద్కి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యమాల వెంట నడవాలని ఈ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది? మరసం వెంట ఆయన ప్రయాణించాడు, మరసం ఆయనకి ఇచ్చింది. కనుక వాళ్ళు ఏ రంగంలోకి పోయినా ఆయన ఆయన మరసం నుంచి ఆయన ఎన్జిఓ సంఘానికి వచ్చిన ఎన్జిఓ సంఘంలో ఆ విలువలు నిలబెట్టాడు. రామలింగారెడ్డి జర్నలిస్ట్గా ఉంటూ జర్నలిస్ట్ యూనియన్ నుంచి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు వాళ్ళు. అది మద్యపాన వ్యతిరేక ఉద్యమం జర్నలిస్టులు కూడా చేశారు. ఇట్లా అది మానవ విలువల్ని కాపాడే ప్రయత్నం బహుముఖాలుగా చేసింది మంజీరా రచయితల సంఘం. ఆధునిక వచన కవిత్వం విస్తరించడానికి అనేక సభలు పెట్టింది, అనేక పుస్తకాలు తెచ్చింది, కవిత్వం బోలెడంత రాశారు మా వాళ్ళందరూ కూడా, మరసం కవులందరూ కూడా. అది తెలుగు సాహిత్యంలో ఒక గాఢమైన ముద్రని వేయగలిగింది. అంటే మరసం బహుశా మీరు ఎంటర్ అయింది ఎప్పుడు అందులోకి? 93 నాటికి ప్రపంచీకరణ ప్రారంభమై అది నడుస్తున్న దశ, పరిగెత్త దశ, నడుస్తున్న దశ. 80s వ్యవసాయ సంక్షోభం, 90s వచ్చే వరకల్లా మొత్తమే పతనం, మళ్ళీ నిలబడి వస్తున్న ఒక దశలో సమాజం పైన, ప్రధానంగా ఉత్పత్తి వర్గాల పైన మరసం ప్రభావం ఎట్లా ఉండదు? మెదక్కే పరిమితం అయిదాం, తర్వాత స్టేట్కి వద్దాం. మీరు ప్రపంచీకరణ ప్రారంభ దశ అన్నారు, కానీ తెలుగు సాహిత్యంలోనే మంజీరానే తొలిసారిగా ప్రపంచీకరణ వ్యతిరేక సంకలనాన్ని మొగులైంది అనే పేరుతో తీసింది. ఆ కవిత్వం రాసేటప్పటికి మీరు విద్యార్థిగా ఉన్నారా అప్పటికి? ఉపాధ్యాయులు డిగ్రీ ఫస్ట్ ఇయర్. బహురూపాలు శరీరమంతా రూపాయి మందు పట్టించుకున్నాక ఏ విలువలైనా రూపాయిల్లోకే మారతాయి. మన ఇంటి టీవీలో చేపలు తినని తెల్ల కొంగ చెరువుగట్టు మీద కూర్చుంటుంది. నేను చిన్నప్పుడు చేపపిల్ల చందమామ వలె ఉందనేవాణ్ణి, కానీ మా చిన్నోడు మాత్రం రూపాయి బిల్ల వలె మెరుస్తుందంటున్నాడు. ఇదేమిటి, నా చేతిలోని రూపాయి గోళాకారంగా మారిపోతున్నది. ఇక్కడి గోడమీది వ్యాపార ప్రకటన ధాన్యపు బస్తాలోంచి రూపాయి నాణాలను కుమ్మరిస్తున్నది. గుండె కూడా ఏ స్పందన లేకుండా ఖచ్చితంగా యంత్రం వలె కొట్టుకుంటున్నది. రంగులను ఎర్రజూపి మత్స్యన్యాయం ఛానళ్ల నిషాలో జోగుతున్నది. పల్లెల అరుగుల మీద బీడీలు చేసే మట్టి చూపులు దూరతారలను దర్శిస్తాయి. చేసే శ్రమ దోయబడంతో పాటు శ్రమించే శక్తి హరింపబడడం, కౌబాయ్ గన్ షాట్కు 2 చేతుల కష్టం రక్తంలో కొట్టుకుంటున్న పిట్టల వలె తలడిస్తున్నది. మన తలలను చతురస్రాలుగా చేసి నరాలను ఛానల్స్గా మార్చి పట్టపగలు కలల్లోకి నడిపిస్తున్నాడు. హిరణ్యకశిపుని చెవికుండలాన్ని రావణుడు మోయనిది నిజమో కాదో గాని, నిజంగానే మన తాతల ముంజేతి కడియాలను మనం మోయడం లేదు. మన మధ్య రహస్యంగా సంచరిస్తూ మనలను అన్ని విధాలా క్షయీకరించే రూపాయి ముఖాన్ని ఎక్కడా చెల్లకుండా చేద్దాం. మన బలహీనతలన్నీ వాని రిమోట్ కంట్రోలర్గా మారకముందే మన కాళ్ళ కింద విస్తరిస్తున్న
స్లో పాయిజన్ని ఎక్కడికక్కడే తొక్కేస్తే ఛానల్ వచ్చిన ఇది ఎఫ్డిఏలు వచ్చిన తర్వాత ప్రైవేటు ఛానళ్ళు ప్రారంభం కావడానికి ముందు వచ్చింది ఈ స్పృహ ఎట్లా వచ్చింది మీకు? ఇది మంజీర చర్చ స్పృహే, మంజీర చర్చ నేను మామూలు స్పృహ కాదు. ఇవాళ జీవితం ఆవిష్కరమైంది 93లో, 2024 జీవితం ఆవిష్కృతమైంది అక్కడ. నేను సిద్దిపేట కాలేజీ చదివే రోజుల్లో సారు కవితల పోటీలు పెట్టినప్పుడు మీ గురువుగారా డిగ్రీ కాలేజ్ నా జీవిత నేపథ్యం ఒకెత్త అయితే ఇక్కడ నేను అధ్యయనం నేను నా మంజీర ప్రవేశం మరొకెత్తు. అక్కడ సారు కవిత్వంలో కొంచెం మెలకులు ఇస్తే దాన్ని కళాత్మకం చేయడం దేశపతి గారు వీళ్ళిద్దరి సహచర్యం నన్ను కవిత్వంలో తీర్చిదిద్ది. మరసానికి ఒలపడ దాపట ఉన్నారు ఇద్దరు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ప్రభావితమై వచ్చింది ఇందులోకి? చాలామంది. నా తర్వాత పొన్నాల బాలయ్య, తర్వాత సిద్దెంకి యాదగిరి అని ఇంకా చాలాచారి జర్నలిస్టు కవిత్వం రాస్తాడు. కొత్త తరం ఉంది. కొంతమంది కార్యకర్తలుగానే ఉంటారు, వాళ్ళు కవిత్వం రాయకపోవచ్చు, కథలు రాయకపోవచ్చు, కార్యకర్తలుగా ఉంటారు, పనిలో భాగస్వాములు అవుతారు. వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ వృత్తిలో ఉంటూ అక్కడ ఈ విలువల్ని ఎంతో కొంత వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. ఇక్కడ మరసానికి వీళ్ళు మీరు మాట్లాడిన దాంట్లో ఒక రాజకీయ కోణమే కాదు, రాజకీయంలో భాగమైన దళిత ఆదివాసీ అస్తిత్వం కూడా కనబడుతుంది మీ మాటల్లో అన్నప్పుడు, ఈ అస్తిత్వాలను పట్టుకొని వెళ్ళినప్పుడు దీని ప్రభావము ప్రాక్టికల్గా మీ అనుభవం ఉన్నది, అనుభవంలోకి వచ్చింది ఏమైనా ఉండదు అంటున్నాను. రాతల ద్వారా వచ్చింది. నేను ఇప్పుడు ఈ పుస్తకం ముందు మాట్లాడమని కలిస్తే శివారెడ్డి గారు దీన్ని అన్నది అంటే సకల అస్తిత్వాల సత్యాలను స్వీకరించి రాసిన కవిత్వం ఇది. అంటే నేను స్వీకరించలేదు, మంజీరనే స్వీకరించింది. సకల అస్తిత్వాల సత్యాలను వాదాలను తనలో చేర్చుకొని వాటి కోసం పోరాడింది మంజీర. 1980ల నుంచి 2004-2005 వరకు తెలంగాణలో సంస్థలు నడపాలన్నా సంఘాలు నడపాలన్నా అది అలాయి మీద కూర్చోవడం లాంటిదే, కూర్చోవడమే లాంటిదే ఉంటుంది, కూర్చోవడమే. దీన్ని మీరు నిర్వహణ ఎట్లా చేయగలిగారు? లేదా ఒకటి, ఇప్పుడు నేను సాహిత్యంలోకి ప్రవేశించే నాటికి తీవ్ర నిర్బంధం ఉంది. నేను 74లో సాహిత్యంలోకి వచ్చాను. 74లో బిఫోర్ ఎమర్జెన్సీ. ఎస్, 74లో తెలుగు సాహిత్యంలోకి నేను సృజనాత్మక సాహిత్యంలోకి వచ్చాను. వచ్చే నాటికి పరిస్థితి ఏంటంటే విప్లవోద్యమాలు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్నాయి. విరసము సంస్థ సాహిత్య సంస్థగా చాలా నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది, చాలా పుస్తకాలు బ్యాన్ అయినాయి. జీవనాడి అనే పత్రిక, సృజన అనే పత్రిక, ఈ రెండు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. 75లో ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎన్కౌంటర్ ఇక్కడ గిరాయిపల్లి ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడ అది? గిరాయిపల్లి సిద్దిపేట పక్కకే ఉంటుంది, దుద్దెడకు సిద్దిపేటకు మధ్యన ఉన్న ఫారెస్ట్. చరిత్రలో ఆ ఎన్కౌంటరు చాలా విషయాలకి పాఠం నేర్పింది, భార్గవ కమిషన్ రావటం ఇదంతా. ఆ ఎమర్జెన్సీలో జరిగినటువంటి ఎన్కౌంటరు ఆ నిర్బంధాన్ని నేను చూశాను, స్వయంగా నేను చూశాను. చూసినప్పుడు ఈ నిర్బంధంలో ఒక మనిషి తట్టుకోవడం కానీ, ఒక సంస్థ పనిచేయడం కానీ, ఒక రచయిత తన సృజనాత్మకతను కాపాడుకోవడం, ఒక కళాత్మకతను సృజనాత్మకతను కాపాడుకోవడం ఎంత కష్టం అనేది, ఇదంతా నేను స్వయంగా చాలా యవ్వన ప్రారంభ దశలోనే అనుభవించి ఉన్నాను కనుక దాని నుంచి మెలకువలు నేర్చుకున్నాను. మెలకువలు నేర్చుకొని ఎట్లా పనిచేయాలి, ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తున్నటువంటి క్రమంలోనే 76లో ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ విప్లవోద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు ఇవన్నీ కూడా చాలా విషయాలు చాలా నేర్పినాయి. సరిగ్గా నేను మళ్ళా ఉద్యోగిగా ఇక్కడ చదువుకొని పిహెచ్డి పూర్తి చేసుకొని ఉద్యోగిగా వెళ్ళినాటికి అక్కడ ఉపాధ్యాయ సంస్థ, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనే ఉపాధ్యాయ సంస్థ, అది చాలామందిని కలుపుకొని, ఉపాధ్యాయులందరినీ కలుపుకొని, కార్యకర్తల్ని క్రియాశీలకమైనటువంటి ఉపాధ్యాయులతోని ఒక నూతన సమాజ స్వప్నాన్ని సాకారం చేయడం కోసం పనిచేస్తున్న సంస్థ. సో ఈ వెలుగులో నిర్బంధంలో కూడా పనిచేయడం ఎట్లా అనేటువంటిది నేర్చుకోవాలి. అచ్చం విరసంలాగా పనిచేయడం ఒక పద్ధతి, అది ఏదైనప్పటికీ అట్లా వెళితే వచ్చేటటువంటి సమస్యల్లో కొత్త రచయితల్ని ఆకర్షించే అవకాశం లేదు.
కనుక దాని నుంచి విడివడి కొత్త విషయాలు మనం అన్వయంలోకి తీసుకొని తప్పనిసరిగా ఇది ఎక్కువ మందికి చేరేటటువంటి ఒక సంస్థగా దీన్ని నిర్మాణం చేయాలి. సో ఎక్కువ మందిని దీన్ని ఇమిడ్చుకోగలగాలి. మానవీయ విలువలతో ఆలోచించే కొత్త రచయితలందరినీ మనం కలుపుకోగలిగినటువంటి విశాల ప్రాతిపదిక దీనికి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం వల్ల దీన్ని ఎట్లా నడపాలి అనేటువంటి దాంట్లో ప్రతి నిమిషం ప్రతి క్షణం జాగరూకతతో మెలకువతో మానవీయ విలువలు మీరు పదే పదే అంటున్నారు అన్నమాట. మానవీయ విలువలను అనే దీన్ని కొంచెం నిర్వచించి ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి. ఒకటి రెండు అంటే ఇప్పుడు మానవీయ విలువలు అంటే మనం అందరం మనుషులం. ఈ మనుషులందరి మధ్యన ఒక మత భావన చీలిక తెచ్చింది, ఒక కుల భావన చీలిక తెచ్చింది, ఒక లింగ భావన చీలిక తెచ్చింది, ఒక ఆధిపత్య భావన ప్రాంతీయ ఆధిపత్య భావన చీలిక తెచ్చింది. అంటే సమాజంలో ఉన్నటువంటి అనేక వివక్షలకు కారణం ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థ. అది ఏదైనా సరే, అది కులం కావచ్చు, మతం కావచ్చు, లింగం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జాతి కావచ్చు, ఏదైనా సరే ఈ మనుషుల్ని విడదీసేటటువంటి ఒక భావన, వివక్షలు పీడించి వివక్షలు పాటించేటటువంటి భావన. దీని నుంచి మేం మంజీరా భావించింది ఏంటంటే మనిషి కదా ఉన్నతుడు, ఇవన్నీ సృష్టించింది మనిషే కదా, వీటన్నిటినీ మళ్ళీ నిర్మూలించగలిగినటువంటి శక్తి కూడా మనిషే, ఒక ఉత్తమ విలువల్ని ఉదాత్త మానవుణ్ణి ఆవిష్కరించేది కూడా మళ్ళీ మనిషే. కాబట్టి ఆ ఉదాత్త మానవుడిని మానవుడిగా అర్థం చేసుకునేటటువంటి మానవుణ్ణి నిర్మించడానికి కావలసినటువంటి ఒక నేపథ్యంతో మంజీరాల సంఘం ఏర్పాటైంది. అట్లా నువ్వు చాలా అంశాల్లో నీ గుర్తింపు ఉండొచ్చు, కానీ ఆ అంశాల కంటే నువ్వు ప్రధానంగా బేసికల్గా మానవుడిని, మొదట నువ్వు మానవుడివి, తర్వాత కూడా మానవుడివి, తర్వాత కూడా నీ తోటి మానవుణ్ణి గౌరవించి హక్కున చేర్చుకునే సంస్కారం నీకు ఉండాలి. అది ఉత్తమ మానవ విలువ. ప్రపంచ మానవులందరూ కూడా, శ్రమజీవులందరూ కూడా ఒక్కటిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థ రావాలి అనేటువంటిది ఒక భావన ఉంది కనుక మనిషిని మనిషిగా చూడగల మానవీయ విలువలు అందరిని కలుపుకొని పోవాలన్నప్పుడు, ఇందాక మీరు అన్నారు తీవ్ర నిర్బంధం అన్నారు కదా, చాలా తెలివితేటలు కావాలి, కవిత్వం రాయడం ఉండే సృజనాత్మకత అది కాకుండా నాయకత్వ నిపుణత కూడా ఉండాలి. దీనికి ఎట్లా మీరు చేసినారో ఒక్క ఉదాహరణ చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి, మా ఇంట్లో నుంచి మా ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన ఒక 10 గ్రామాలకు గ్రామరక్షణ కమిటీలు ఉంటాయి కదా, దాని సో మా ఇంట్లోకి వెళ్ళి కొంచెం ఆ నాయకత్వ లక్షణం కొంచెం ఉంది. తర్వాత నా జీవితంలో విద్యార్థి దశ నుంచి ఎంతో కొంత ఒక సామాజిక చింతన కలిగినటువంటి కార్యకలాపాల్లో ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నాకు వివిధ విద్యార్థి సంఘాలతో దగ్గర అనుబంధం ఉంది, వామపక్ష విద్యార్థి సంఘాలతో దగ్గర అనుబంధం ఉంది. వీటన్నిటిలోంచి నేను నేర్చుకున్నది ఏంటిది అని అంటే, మనం ముక్కు సూటిగా ఇది మాత్రమే కరెక్ట్ అని వెళ్ళటం కరెక్ట్ కాదు. ఒకే సమయంలో వామపక్ష విద్యార్థి సంఘాల్లోనే 8-10 గ్రూపులు ఉన్నాయి. ఈ అన్ని గ్రూపులతో నాకు సంబంధాలు ఉన్నాయి. అందరినీ కలిపి ఒక విస్తృత ప్రాతిపదికన ఒక ప్రజాతంత్ర దృక్పథంతో ఒక సంఘం ఉండాలన్నట్టు ఉండేది. సరే, ఇవి ప్రాక్టికల్గా కరెక్టా కాదా ఇన్స్పెక్ట్. కనుక నేను వీటిల్లోంచి మంజీరారాజ్ సంఘం పెట్టేటప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా రైటర్స్ సర్కిల్ అనేది ప్రారంభించడానికి నేను తొలుత దాంట్లో ఉన్నాను. ఆ సంస్థ ప్రారంభించినప్పటి నుంచి చాలామందితో, చాలా రకాలుగా కవులతో, రాజకీయ నాయకులతో, రాజకీయాలున్న విద్యార్థులతో, విద్యార్థి నాయకులతో, ప్రొఫెసర్లతో, రకరకాల వాళ్ళతో సంబంధాలు నేర్పుతూ వచ్చాను గనక, పండితులతో, కవులతో, ఇట్లా రకరకాల వాళ్ళతో సంబంధాలు నేర్పుతూ వచ్చాను. ఈ అన్నిట్లలోంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, వీళ్ళందరితోని మనం సఖ్యతగా సమన్వయంగా ఉండాలంటే మన భావాల్లో కొంచెం పట్టు విడుపులు ఉండాలి. మనం ఏది ఆచరించినా సరే కానీ ఆచరించిన దాంట్లో వ్యక్తిత్వాన్ని ఆకర్షించేటటువంటి ఒక సంబంధాలు విస్తృత ప్రాతిపదికన ఉండాలి, మనుషులందరినీ కలిపేటటువంటి ఒక అట్లాంటి దృక్పథం ఉన్నది గనక ఈ మంజీరాజ సంఘాన్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒకరి చైతన్యం 10% ఉంటుంది, ఒకరి చైతన్యం 50% ఉంటుంది,
ఒకరు ఒక నేపథ్యం నుంచి వచ్చారు. ఉదాహరణకు దేశపతి బ్రాహ్మణ నేపథ్యం నుంచి వచ్చాడు, మా అంజయ్య దళిత నేపథ్యం నుంచి వచ్చాడు, అలాజ్పూర్ కిషన్ బీసీ నేపథ్యం నుంచి వచ్చాడు. ఇట్లా వివిధ నేపథ్యాల నుంచి సాహిత్యంలోకి వస్తారు. వీళ్ళందరినీ హక్కున చేర్చుకోవాలి. వీళ్ళందరికీ కళాత్మకతను, సామాజిక చింతనను, ఆలోచనను రేకెత్తించాలి. ఒక అందరం కలిపి మనం కలిసేటటువంటి ఒక లైన్ ఏది అంటే మానవీయ కోణం. ఈ కోణం దగ్గర వీళ్ళందరినీ కలుపుకుపోయేటటువంటి ఒక స్వభావం ఉన్నారు. కాబట్టి దానికి కావలసినటువంటి నైపుణ్యాలు లేదా ఈ మెలకువలు, ఈ జాగ్రత్తలు అన్నీ నేను జీవితం నుంచి నేర్చుకున్నాను. మా దానికి ప్రధానంగా మా బాపే నాయకుడు లేదా మా బాపే నాకు ప్రేరణ. ఏంటంటే ఊర్లోంచి రావడం వల్ల, గ్రామంలోంచి రావడం వల్ల వివిధ సామాజిక వర్గాలతో సమన్వయం చేసుకునేటటువంటి ఒక అవగాహన నాకు గ్రామం నుంచి వచ్చింది. మా ఊరు నాకు ఇచ్చింది, బేసిక్ మా ఊరు నాకు ఇచ్చింది. సో మా ఊరు ఇచ్చినటువంటి జ్ఞానం యూనివర్సిటీలో అది ఇంకా పరిపూర్ణంగా నాకు దొరికింది. అది సరిగ్గా మా మెదక్కు వచ్చిన తర్వాత ఈ రచయిత సంఘంలో నా గ్రామం, నా విశ్వవిద్యాలయం, ఈ రెండు ఇచ్చినటువంటి ఒక అనుభవం నాకు ఇక్కడ బాగా ఉపయోగపడి వీళ్ళందరినీ రకరకాల స్థాయిల్లో, స్థాయి భేదాలు కలిగినటువంటి అందరినీ కూడా ఒకచోటికి, సామాజిక నేపథ్యాలు, వివిధ నేపథ్యాలు కలిగిన, వివిధ అస్తిత్వాలు కలిగినటువంటి వాళ్లతో కలుపుకొని వెళ్ళగలిగి వీళ్ళందరినీ కూడా పనిలోకి, రచనలోకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేసిన దానికి సాక్షాత్తు ఈ మంజీర రచయిత సంఘమే, ఈ 38 ఏళ్ల ప్రయాణమే అది సాక్ష్యమని నేను అనుకుంటాను. మీరు పుస్తకాలు పడుతున్నారు, పుస్తకాలు నా చేతుల పాత. అవును, ఏం పుస్తకాలు అవి? ఇదేమో మొగులైంది, ఇది మేము 96 సార్, 96 అనుకుంటారు, జూలై 96 96లో వేసిన కవిత్వ సంకలనం ఇది. ఇంతకుముందు అంజయ్య పేర్కొన్నారు కదా, సామ్రాజ్యవాద వ్యతిరేకంగా వచ్చిన మొదటి కవిత సంకలనం, ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మొదటి తెలుగు సాహిత్యంలోనే మొత్తం ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ వచ్చిన మొట్టమొదటి కవిత సంకలనం అన్నమాట ఇది. సో 96లోనే వేసినాం. ఇకపోతే ఇది ఇంతకుముందు నేను మీతో ఒక మాట అన్నాను ప్రస్తావనలో భాగంగా, మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో ఒక ఉజ్వలమైన పాత్రను పోషించింది మంజీర రచయిత సంఘం. అంటే ముచ్చన్న నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, మామూలు కౌలు రచయితలు అంటే కవిత్వం, అంటే ఒక చిన్న మామూలు సాధారణ ప్రెస్లో అప్పుడు వేసినటువంటి ఒక పుస్తకం. దీని పేరు గెలిసి తీరాలి మనం. గెలిసి ఉంది, లేదు గెలిసి, గెలిసి తీరాలి మనం నుడికారంలో, అంటే మన గ్రామీణమైన వ్యక్తీకరణలో గెలిసి అంటాం. అవును, అట్లనే అదే వాడినాం. అంటే అప్పటికి కూడా నిజంగా చెప్తున్నాం, తెలంగాణ స్పృహ లేకుండా చేసిన పనులు. దృష్టి ఏమిటప్పుడు డౌన్ ట్రాడన్, డౌన్ ట్రాడన్ భాషని చెప్పాలి అని దాంట్లో భాగంగా వచ్చింది ఇది. అయితే దీంట్లో ఇందులో పాటలు ఉన్నాయి, దీంట్లో మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సిద్ధారెడ్డి గారు రాసిన పాటలు, ఇతరులు రాసినటువంటి పాటలు కూడా దీంట్లో ఉన్నాయి. ఒక చరణం పాడతాను. మామూలుగా రచయితలు అంటే కవిత్వం రాసుకుంటారు, పుస్తకాలు వేసుకుంటారు, అంతవరకే పరిమితం అవుతారు. కానీ జనక్షేత్రంలో ఈసిపడుతున్న ఉద్యమాలతో ఒక అనుబంధాన్ని పెట్టుకొని దాంట్లో ఒక క్రియాశీల పాత్రని, మేము ఎవరు నటులం కాదు, వీఆర్ నాట్ యాక్టర్స్. కొద్దిగా నాకు యాక్టింగ్ అంటే అభిరుచి ఉంది అని, శిక్షణ ఏం లేదనుకోండి. మిగతా వాళ్ళకైతే అసలు యాక్టింగ్తో సంబంధం లేదు, అందరూ కాస్త కవిత్వం రాయటం, అది కూడా సిద్ధారెడ్డి గారి ప్రభావంలో కవిత్వం రాసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మేము అప్పటికప్పుడు మేమే అనుకొని ఒక వీధి నాటికను తయారు చేసుకొని, దాని పేరే గెలిసి తీరాలి మనం, ఒక వీధి నాటికను తయారు చేసుకొని సారాయి, దాని వెనుక ఉన్న రాజకీయాలు, సారాయి కుటుంబాల్లో సృష్టించే విధ్వంసం, సారాయి చుట్టూ ఉన్న దోపిడీ వర్గం, ప్రభుత్వం ఎందుకు దాన్ని నిషేధించకుండా ఎందుకు మొండికేస్తుంది, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి, వీటన్నిటిని వివరిస్తూ మేము ఒక నాటిక తయారు చేసుకున్నాం. అప్పుడు మేమందరం, నేను 27 వయసు కూడా లేదు నాకు, నేను అంతే 17-18 ఏళ్ళ వయసు, నేను స్త్రీ పాత్ర వేసేవాడిని అందులో. అంటే వీధి నాటిక ఒక చిన్న తాగుబోతనికి భార్యను నేను చిన్న ఒక కొంగు వేసుకొని ఇట్లా వస్తే ముందంతా నవ్వేది, చిన్న చిన్న పిల్లలు ఉండేది సభలో వాళ్ళంతా నవ్వేది. తర్వాత ఒకసారి యాక్షన్ చేస్తుంటే, అంటే నేను మా అమ్మని అనుకరించేది దాంట్లో, మా అమ్మ ఎట్లా ఏడుస్తుంది ఎట్లా చేస్తుంది అదంతా నేను యాక్టింగ్లో చూపించేవాడిని. ఆ కొడుకు చనిపోతే ఏడుస్తుంది అన్నమాట, అంటే మందు తీసుకురామని భర్తను పంపితే దాంతో తాగుతాడు ఆయన, ఆ పైసలతో వేరే డబ్బులు ఉండవు, ఈ లోపల కొడుకు చనిపోతాడు. నేను ఏడుస్తుంటే గ్రామం ఏడ్చేది, నోట్లో ఇట్లా ఆడవాళ్ళందరూ కొంగులు అడ్డం పెట్టుకొని ఏడ్చే, కొంగులు ఇట్లా పెట్టుకొని వాళ్ళంతా ఏడ్చేవాళ్ళు అనమాట. అంటే నిజంగా, అంటే అది ఒక సాఫల్యం అనిపించింది అనమాట, కాస్త నటన వచ్చినందుకు చేసినది.
అట్లా ఇందులో పాటలు. దీంట్లో ఒక విశేషమైన పాట మామూలుగా రచయితలుగా మీ డైలాగ్ ఏమిటి ఒకసారి ఏమన్నా చెప్తారా ఆ సందర్భంలో? అంటే అప్పటికప్పుడు అల్లుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రాసుకున్న డైలాగులు లేవు, రాసుకున్న డైలాగులు లేవు, అప్పటికప్పుడు అల్లుకొని చెప్పడమే. ఆ మూడ్లోకి వెళ్తే కానీ అవి రావు అనుకో, అప్పటికప్పుడు అనుకొని చేయటమే. అమూలు ప్రయోగం కాదు అది. అవును, అట్లా చాలా నాకు వింటుంటేనే చాలా. దాంట్లోనే మళ్ళీ అందరం పాత్రలు మారుతాము. మళ్ళీ కొద్దిసేపటికి నేను అది కాదు ఇంకో పాత్ర అయిపోతాను. భిన్న పాత్రలు వేసేవాళ్ళం. సార్ సూత్రధారిగా ఉండేవాళ్ళం దానికి మొత్తం కూడా. 60 ప్రదర్శనలు ఇచ్చాం బుచ్చన్న, 60 ప్రదర్శనలు గ్రామీణ ప్రాంతాలలో నిత్య నిర్బంధాల నడుమ. ఒకసారి మేము ప్రదర్శన చేసి వస్తున్నాం, మేమంతా బైకులు అప్పుడు రాత్రి 12 గంటలు అప్పుడెప్పుడే వచ్చినాయి. ఇద్దరు ముగ్గురికే ఉన్నాయి మా వాళ్ళలో బైకులు. సిద్ధార్థ సార్కి ఇంకో ఇద్దరు ఉన్నాయి. ఆ బైకుల మీద ఏవో ఉన్నాయి. హీరో హోండా అప్పుడప్పుడు వేసుకొని వస్తుంటే పోలీసులు తిరుగుతున్నారు నక్సలైట్ల కోసం. వాళ్ళు మమ్మల్ని దూరం నుంచి చూసి, మేము వస్తున్న తీరు చూసి వాళ్ళు మమ్మల్ని నక్సలైట్లు అనుకొని పొజిషన్ తీసుకున్నారు. ఫైరింగ్ చేసేవాళ్ళే, ప్రిపేర్డ్ ఫర్ ఫైరింగ్. అయితే మేము మొదటి నుంచి జర్నలిస్టులతో అనుబంధం కలిగి ఉండేవాళ్ళం. మా వెంట జర్నలిస్టులు ఉన్నారు ఆ ప్రదర్శనకు వచ్చిన వాళ్ళు. వాళ్ళు ప్రెస్ ప్రెస్ నడిచినారు. బుల్లెట్ వదిలితే కష్టం కదా అండి. ప్రెస్ ప్రెస్ నడిస్తే అప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు మీరు ఎందుకు పోయినా? 4 బూతులు తిడతారు. మామూలే కదా పోలీసులు అంటే, బూతులు మామూలే కదా. బూతులు తిట్టి మీరు ఎందుకు పోతున్నారో తెలుసు, ఏం చేస్తున్నారు? మేము ఎవరి ప్రయాణంతో పోలేదు. మేము ఏ పార్టీకి అనుబంధంగా లేము. మేము అట్లేం పెట్టుకోలేదు. ఒక పార్టీ రాజకీయ ప్రచార సంస్థగా ఉండాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. ఒక ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రతి మనిషికి సమాన గౌరవం, సమాన విలువ ఉండే భావజాలాన్ని ప్రచారం చేయాలనుకున్నాం తప్ప ఒక పార్టీకి అనుబంధంగా ఉండాలనే అనుకోలేదు. అటువంటి పరిస్థితుల నడుమ మేము వేసాము. ఎందుకంటే జనం కోరిక ఆ సమయంలో జనం నుంచి ఉత్పన్నం అవుతున్నది. మళ్ళీ జనం కదలకుండా మన మీద పోయి కృతజ్ఞంగా కూడా సృష్టించలేము. సో అక్కడ అయితే వదిలేసారా మిమ్మల్ని ఆ రోజు? వదిలేసారు. ప్రెస్ వాళ్ళు ఉండడం వల్ల, ప్రెస్ వాళ్ళు లేకుంటే లోపల పరిస్థితి అనేవాళ్ళేమో బహుశా, ఏమయ్యేది తెలియదు. అయితే మేము ఒకసారి మడిపడిగానే ఊర్లో ప్రదర్శన ఇస్తున్నాం. ఒక తల్లి, కూలీ తల్లి వచ్చి ఊరేగింపు జరుగుతుంటే వచ్చి ఏమన్నదంటే, అన్న మీరే పాడతారా పాటలు, మేము పాడొద్దా అని తను అప్పటికప్పుడు ఈ సారాయ సృష్టించే విధ్వంసం మీద కైగట్టింది. అంటే ఊరేగింపులో నడుస్తూ కైగట్టింది. మా ఏమో రాసిన పాటలు అనుకోని అప్పటికప్పుడు కైగట్టి పాటింది. పాటింది అద్భుతంగా ఉంటుందో చూడు. తాగొద్దు తాగొద్దన్న నా గజ్జలమోనారే, సారపాకిడు తాగొద్దన్న నా గజ్జలమోనారే, సచ్చిపోను తయారయ్యో నా గజ్జలమోనారే, సంసారం ఒట్టామాయే నా గజ్జలమోనారే, వండవోతే కుండాలేదు నా గజ్జలమోనారే, కట్టవోతే బట్టాలేదు నా గజ్జలమోనారే, తొడగవోతే రైకాలేదు నా గజ్జలమోనారే, కళ్ళు సార బాగా దాగి నా గజ్జలమోనారే, అడ్డమైన వడ్డాడేమో నా గజ్జలమోనారే, ఆ రాత్రి ఎక్కడ పోదు నా గజ్జలమోనారే, పదిగొట్టే రాత్రికొచ్చి నా గజ్జలమోనారే, తలుపులేమో గొట్టావట్టే నా గజ్జలమోనారే, పదిగొట్టే రాత్రికొస్తే నా గజ్జలమోనారే, ఎవ్వడాని తలుపు దీతు నా గజ్జలమోనారే, ఇంటోడివి తెలవకపాయే నా గజ్జలమోనారే, అర్ధగంట సేపు బయట నా గజ్జలమోనారే, పిలుస్తుంటే తలుపు తీస్తే నా గజ్జలమోనారే, సెటా సెటా సెంపలు కొట్టే నా గజ్జలమోనారే, అయిన పోయిన కూరాలేదే నా గజ్జలమోనారే, అన్నమైన లేకపాయే నా గజ్జలమోనారే, దీపమేమో ఇంటికొచ్చి దూము చేసే నా గజ్జలమోనారే, దీపమేమో మలుపు మానే నా గజ్జలమోనారే, దీపం దిక్కు చూడంగానే నా గజ్జలమోనారే, చక్కరొచ్చి అడ్డం వాడే నా గజ్జలమోనారే. ఒక స్త్రీ అయితే ఈ సార తాయి వచ్చి ఆమె వక్షస్థలం మీద తేజాబ్ పోసాడు భర్త, అంత కాలిపోయింది. యాసిడ్ తేజాబ్ మీన్స్ యాసిడ్ యాసిడ్ పోసింది అన్నమాట. సో ఇవన్నీ మేము అప్పుడు చూసాము. ఈ దుఃఖం అంతా కూడా ఊళ్ళోకి పోయి మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆమె రాసిన ఈ కవితని నీలిమేఘాలోని స్త్రీవాద కవిత్రుల కవి మొట్టమొదటి కవితా సంకలనం ఒకటి వచ్చింది. సిద్ధారెడ్డి గారు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే ఆ పుస్తకం ఇస్తే ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్త్రీవాద రచయితుల యొక్క సంకలనం, కవితా సంకలనం 97 కావచ్చు. అప్పుడు ఆ సంకలనంలో ఈ పాటను కూడా వాళ్ళు చేర్చారు. అంటే బాగా చదువుకొని కవిత్వ విలువలు తెలిసిన వాళ్ళందరి పక్కన
ఈ లక్ష్మి అనే ఒక సామాన్య సగటు జానపద మహిళ యొక్క ఆశు కవితను కూడా వాళ్ళ పక్కకు చేర్చుకున్నటువంటి చరిత్ర ఈ అనుసంధానం చేసింది. తీసిపోయింది ఇది సిద్ధారెడ్డి గారు రాసిన పాట. అంటే ఇది 92 ఈ ఉద్యమం అంతా కూడా 92 దూబగుంటారు ఆ సమయంలో. ఇక్కడ వాతావరణం వేరు, దూబగుంట రోషమ్మ వాళ్ళ వాతావరణం వేరు. ఇక్కడ ఏమో నక్సలైట్ ఉద్యమం ఉంది కదా, అది ఉండడం వల్ల రాత్రులు ఊళ్ళో పోలేము, ఊరేగింపు. ఇక్కడ ఇంకొక చిన్న సవరణ ఏంటిదంటే, దూబగుంట రోషమ్మది సారా వ్యతిరేక ఉద్యమం. అవును, కానీ మేం చేసింది లేదా తెలంగాణ సంపూర్ణ మధ్య వ్యతిరేక ఉద్యమం. విషాదం ఏంటంటే తర్వాత కొద్ది రోజులు నిషేధం వేశారు, తీసేసారు. వచ్చిన తర్వాత కాకుండా పోయింది అనుకోండి, అట్లాంటి వాతావరణం ఇప్పుడు వచ్చింది. బీడీలు చేసేటి సెల్లెమ్మా నువ్వు బీరానని దూరలేవమ్మా, బీడీలు చేసేటి సెల్లెమ్మా నువ్వు బీరానని దూరలేవమ్మా. సారాయి వ్యతిరేక ఉద్యమంలో చేరి సంఘాన్ని మార్చంగా సాగాలి నీ పోరు. రావమ్మో కదలి రావమ్మా, చెల్లెమ్మా లేవమ్మో నిదురలేవమ్మా, బీడీలు చేసేటి సెల్లెమ్మా నువ్వు బీరానని దురలేవమ్మా. బీడి బీడి చేసి దాసింది పెట్టే బేడ సర్ది తీసి చూసిండు, పైస పైస కలిపి ఎంచిండు సారా దుకాన్న సర్రున దూరిండు. కుత్కెదాకదాగి కుప్పోలే గూలిండు, కుత్కెదాకదాగి కుప్పోలే గూలిండు, కుప్పమొయ్యలేక తప్పలేదే తల్లి. రావమ్మో కదలి రావమ్మా, చెల్లెమ్మా లేవమ్మో నిదురలేవమ్మా, బీడీలు చేసేటి సెల్లెమ్మా నువ్వు బీరాన నిదురలేవమ్మా. బీడి నోరు తిరగకుంట దాగిండు, ఇంట్లో కూర లేదని తిట్టబట్టిండు, ఎగిరి ఎగిరి దుంక సాగిండు, లేత సిగురు తొడిమెల నలుపబట్టిండు. దినదిన గండామై దీపాము కొడిగట్టే, దినదిన గండామై దీపాము కొడిగట్టే, దీపం ఎలిగించంగ దీపంతవై నిలువు. రావమ్మో కదలి రావమ్మా, చెల్లెమ్మా లేవమ్మో నిదుర లేవమ్మా. అందాల హైదరాబాదమ్ము అందలాల దళారీలు చాలమ్ము. ఇది మళ్ళీ సామాన్య జనాలకి దీని వెనుకున్న రాజకీయాలు చెప్పాలి కదా. కల్తీసారా కలిపి అమ్మిరి, దాన్ని దాగి పదుగురు పార మిడిసిరి. మనిషి రక్తం దాగా మరిగింది సారాయి, మనిషి రక్తం దాగా మరిగింది సారాయి, కళ్ళు సారా నాప కాళికై లేవు. రావమ్మో కదలి రావమ్మా, ఇట్లా చాలా. ఇప్పుడు తవేడొడ్ల మూడు సోళ్ళ కైకిలాయనే ఓ పిల్ల కైకిలాయనే, తాగుడింట్ల పీను తిండికేమో గండమాయ తిప్పలాయనే, అప్పుల కుప్పలాయనే, పండుగొత్తె పబ్బమొత్తె కూరలాయనే, సారా బీరులాయనే, తాగెదనుక పాడుగాను ఆగదాయనే, మనసు నిలువలాయనే, తవేడొడ్ల మూడు సోళ్ళ కైకిలాయనే ఓ పిల్ల కైకిలాయనే, పెద్ద బిడ్డ పెండ్లికి ఎదిగే లేకపాయనే కొత్త లేకపాయనే, తాగుడింట్ల పీను గెల్ల ఆగమాయనే బతుకు భారమాయనే. ఇట్లా పోయి మేమే రాసుకొని పాటలు రాసుకొని రకరకాలుగా నాటకాలు రాసుకొని అప్పటికప్పుడు డైలాగులు ఆ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న విషయాలన్నింటినీ దాంట్లో కలుపుకునేవాళ్ళం నాటకంలో, వాళ్ళకి సహజంగా అనిపించడం కోసం. ఇట్లా రచయితలు జర్నలిస్టులు విస్తృతమైన లేదా లోతైన ప్రభావాన్ని అది చాలా గాఢమైన ముద్ర వేసిన. బహిరంగ సభలు పెట్టాము మన బుచ్చన్ అంటే రచయిత సంఘాలు జరిగి బహిరంగ సభలు కదా. మీరు ఈ మద్యపాన వ్యతిరేక దీంట్లో వెస్లీ కాలేజ్ గ్రౌండ్స్ మెదక్లో మేము బహిరంగ సభ పెట్టాము జర్నలిస్టులతో కలిసి. దానికి కాళోజీ వచ్చినాడు, బాలగోపాల్ వచ్చినాడు. ఆ రోజు నేను ఈ పాటలు పాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఫోటోలు తీసుకోవడం పెట్టినారు. నేను చెప్పాను మేమేమి ఏ విప్లవోద్యమంతో లేము, ఏ పార్టీతో మేము అనుబంధంగా లేవు, కానీ అప్పుడు ఏ పాట పాడినా సమస్యనే ఊళ్ళలో. ఈ పాటలు పాడుతుంటే కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అప్పుడు బాలగోపాల్ వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడినారు అనమాట. తర్వాత మేము విక్టరీ థియేటర్ సిద్దిపేటలో దీని మీద పెట్టి కేసీఆర్ వచ్చారు. అప్పుడు కేసీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సారా బ్యాన్ చేయమని ఉద్యమం నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ ఈనాడు పత్రిక సపోర్ట్ చేస్తుంది. విక్టరీ థియేటర్ సిద్దిపేటలో మేము మీటింగ్ పెడితే దానికి కేసీఆర్ చీఫ్ గెస్ట్, ఆయన వచ్చి ఈ విషయాల మీద మాట్లాడినాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆయన, అప్పుడు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇంకా గమ్మత్తు ఏమిటంటే మా మొదటి వార్షికోత్సవం, మరసం 86లో పుట్టింది కదా, 80 ఏళ్ళ జరిగిన వార్షికోత్సవానికి ప్రిసైడింగ్ కేసీఆర్, చీఫ్ గెస్ట్లు కరణం రామచంద్రరావు, వసంత నాగేశ్వరరావు, ఇద్దరు మద్రులే. తర్వాత ఇక వచ్చిన వాళ్ళల్లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గజ్జల మల్లారెడ్డి గారు,
చేకూరి రామారావు గారు, శీలా వీర్రాజు, మంజీరా వేదికెక్కని గొప్ప కవి ఎవరిని మేము వదలలేదు. ఉమ్మడి రాష్ట్రం ఆరుద్ర వచ్చాడు, దాశరథి వచ్చాడు, దాశరథి అందుబాటులో లేకుండా మద్రాసు నుంచి ఆరుద్ర గారిని పిలిచినాం, పిఠాపురం నుంచి అవంత సోమసుందరిని పిలిచినాం. ఇట్లా వీళ్ళందరినీ మేము ఎవరిని వదలపెట్టకుండా ఇటు తెలంగాణ కవులు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కవులు అందరినీ పిలిచి అన్ని వాదాలు, దళితవాదం మీద ఎన్నోసార్లు సతీష్ చంద్ర కానీ ఇతరులు కానీ చాలామంది వచ్చి ప్రసంగాలు చేయటం, మైనారిటీ వాదం మీద ప్రసంగాలు, కాదర్ మైనద్దరు గారు వచ్చినప్పుడు ఇట్లా చాలా చాలా మంది అప్సరు ఒక వార్షికోత్సవానికి ఇట్లా చాలా వార్షికోత్సవాలకు చాలామంది కవులను మేము భాగం చేసి ఈ ప్రసంగాలు ఇవన్నీ కూడా చేసి ఆ ప్రసంగాలని మమ్మల్ని ప్రభావితం చేశాయి. ఎన్నోసార్లు హరగోపాల్ గారు వచ్చి వెళ్ళారు, ఇట్లా వీళ్ళందరూ కూడా చాలామంది అంటారు, వేణుగోపాల్ గారు, కె శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఇట్లా మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మేము ఒక అద్భుతమైన పాత్రను నిర్వహించగలిగాము. నిజం కూడా అది ఒక సాహసోపేతమైన పాత్ర అని కూడా చెప్పాలి. వాళ్ళ ఈ ఇది చేయటం అనేది నాటకం వేయటమైనా ఏదైనా కానీ దాని తర్వాత కూడా మేము ఇతరత్ర కూడా మళ్ళీ గుట్కా వ్యతిరేక ఉద్యమం కూడా చేసాము. గుట్కా యువకుల్ని ఎట్లా బాధ పెడుతుంది అని దాని మీద చేసాము. అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా చేసాం, అందాల పోటీలకు వ్యతిరేకంగా ఊరేగింపులు చేసాము. అంటే ఎన్ని పనులు, పిఓడబ్ల్యూ సంధ్య గారిని పిలిచి అశ్లీల సాహిత్యం దాని మీద సభలు పెట్టినాం. ఇట్లా అనేక సంస్థలతో కానీ ఆర్టీసీ కార్మికులు ఒక సందర్భంలో అక్కడ ఒక సంస్థను పెట్టి ఆ కార్మికుల మధ్య ఆ సంస్థకు మంజీరా అండదండగా నిలిచి దానికి పాటలు రాసిచ్చి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడి ఇవన్నీ మేము మెదక్ జిల్లాలో చేసేవాళ్ళం అన్నమాట. ఇన్ని రకాలుగా మామూలు అనుభవం కాదు. ఇవాళ కమ్యూనికేషన్ చాలా బలంగా విస్తరించి ఉన్నది. సరిగ్గా 30 ఏళ్ళ కింద అక్షరాస్యత తక్కువ, సమాజ అవగాహన ఎక్కువ. ఇవాళ అక్షరాస్యత ఎక్కువ, సమాజం పట్ల అవగాహన ఏ స్థాయిలో ఉందో, కులమానం ఏంటో నాకు తెలియదు. బాగుంది, మంచిది. కానీ మీ ప్రయత్నము, లక్ష్మణ్ ఒక పాట రాసింది కదా, సాహిత్య రంగంలో సామాజిక చలనంలో మంజీరాజంగ ముద్ర ఏమిటి, క్షేత్రస్థాయి పరిశీలన చెప్పండి. ఇందాక చెప్పినట్టు అక్షరాస్యత అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ అన్నారు కదా, నేను దాన్ని ప్రతిబింబించే మళ్ళీ పోయేమే చదువుతాను. ఓహో, లైఫ్ టైం. గోడలకు చెవులుంటే ఉండవచ్చు, చెవులకు గోడలుండడమే ప్రమాదం. కానీ మనం కడుపు నిండా మాట్లాడుకొని చాన్నాళ్ళే అయ్యింది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని ఎన్నో రోజులైంది. స్నేహితుడా, మన దుఃఖాలను మన సంబురాలను సంభాషించక సంవత్సరాలే గడిచినాయి. బాధలతో అలసిన మనం అలైబలై తీసుకొని ఇంతకాలమాయే కరెన్సీ పొరల మధ్య నడిచే గూడలమైపోయినాం. అయ్యో, నువ్వింకా మాటల దీపంగా మారలేదా? అయితే నువ్వు ఒట్టి బోలావే. నిమిషానికి రూపాయి చొప్పున కొనుక్కో మాటను. ఒకే రూపాయి, ఒకే జాతి, జీవితాంతం ఉచితంగా విను, సెల్లో తలదాచుకో. మరలా ఒకసారి మా ఊరి వాగులో పిట్టగూడు కట్టి ఆడుకుందామనుకున్నాను, సమయం లేదు. రంగుల సీతాకోక చిలుకల వెంటబడి ఇంద్రధనస్సు మీద వాలుదామనుకున్నాను, కాలమే లేదు. ఇంకొకసారి పొలంగట్టు మీద కానుగ చెట్టు నీడన సల్లగడుక దాగి నిద్రపోదామనుకున్నాను, సమయం లేదు. ఇప్పటికిప్పుడు జీవించే సమయం లేదు, చేరుకునే గమ్యం లేదు, సరుకో డాలరో తప్ప. బాల్యపు చెరువు గట్టు మీద చెట్టా పట్టాలేసుకొని తిరిగిన స్నేహితులతో మాట్లాడే తీరిక లేదు. కొండ మీద హంసలై ఎగిరే తెల్ల మబ్బులను చూసి ఆనందించే క్షణం మిగలలేదు. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి డాలర్ దాగుడు మూతల వెంట. ప్రియురాలతో మాట్లాడే భావ సంపద లేదు. అసలు ప్రేమించే ఓపిక లేదు. ప్రేమిస్తే డబ్బు వస్తుందా? ఎగిరే గువ్వలను చూసి తేలిపోయే హృదయం లేదు. అనుభూతి చెందే ఊహలుండొద్దా? దారి పక్కన కూలిపడ్డ చెట్టును చూసి కరిగే మనసు లేదు. నేలరాలిన శిరస్సులపై పూలు జల్లే కన్నీరు లేదు. అదెప్పుడో ఇంకిపోయింది. పసిపాపనెత్తుకొని ముద్దాడే ఒక్క నిమిషం లేదు, సమయం లేదు. ఇప్పటికిప్పుడు జీవించే సమయం లేదు. కానీ నేను ఒక మనిషి కోసం వెతుకుతున్నాను. అతడు కవరేజ్ ఏరియాలో లేడు, సరిపోయింది, లేదా ప్రస్తుతం స్పందించటం. మామూలు వ్యక్తీకరణ కాదు. కానీ ఇక్కడ ఇవాళ ఏదైనా పని చేయాలంటే తప్పకుండా ఏదో ఒక మూల్యం తీసుకోవాలి.
ఇవాళ సమాజం గురించి ఏమన్నా మాట్లాడితే కనుక జూ పార్క్లో ఉండాల్సిన పొరపాటున మన మధ్య ఉన్నాడు అనుకునే ఒక పరిస్థితి ఉన్నది. ఆ రోజు సమాజంలో ఆ రోజు మీరు చేసిన సర్వీస్ గురించి ఇవాళ మీరు వ్యక్తీకరిస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ఈ సమాజం ఎట్లా స్వీకరిస్తున్నది? చర్చ జరుగుతుంది కదా, చెప్పడన్నా ఎట్లా స్వీకరిస్తున్నారు? స్వీకరించాలంటే మనం అండర్స్టాండ్ ఇంకా చేసే దశ అంటే ఈ గోడలని బద్దలు కొట్టడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఒంటరి అయిపోయాను, చెప్పేటోడు కూడా ఒంటరి అయిపోయాడు. నిజానికి మా స్టాఫ్లో నేను పనిచేసే స్కూల్లో కూడా ఒంటరినైను నేను, మిగతా వాళ్ళంతా మిగతా ఎక్కడో మన మిస్ అయిపోయినరు, నేను ఒంటరిని అయిపోయాను. అందుకనే మంచిది. మీకు వ్యక్తిగా మీకు వచ్చిన గుర్తింపు ఏమిటి మరసం నుంచి? చాలా గుర్తింపు వచ్చింది. ఇంకా చెప్పాలంటే దీనికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం మొదటిసారి పెట్టినప్పుడు ఇది పరిశీలన ఉంది, ఆ ఎంట్రీలో ఉంది. కాకపోతే నాకు చెప్పిన మా జీవితం మా నా డేట్ ఆఫ్ బర్త్ లేని వాడిని నేను, అప్పటికే ఏజ్ దాటిపోయి ఇంకొకరికి అది కథకి ఇచ్చిండ్రు. బహుశా తెలంగాణ ఉద్యమం మొదటి దశలో అది వేంపల్లి గంగాధర నా యువకునికి మొదటిసారి ఇచ్చిండు. అదొకటి, నేను ఇందాక చాటింపు అనే ఒక కవిత, నాది ఫస్ట్ ప్రింట్ అయిన కవిత, అది ప్రజా సాహిత్యంలో వచ్చింది. అదే కవిత తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కవిత సంకలనం చిక్కనవుతున్న పాట, దాన్ని త్రిపురనేని శ్రీనివాస్ జి లక్ష్మీనరసే వాళ్ళ సంపాదకత్వంలో వచ్చింది. ఈ కవిత అందులో చోటు చేసుకుంది. అదే సదాశివుడు అవార్డు వచ్చింది, ఉమ్మడి శెట్టి అవార్డు వచ్చింది, సినారే అవార్డు వచ్చింది. అంటే మీరు మాటలు తక్కువ మాట్లాడి బాగా రాస్తారేమో అంతే కదా, ఇదంతా నేను అక్షరాల్లోనే చూపిస్తాను. సార్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. భాష నుడికారంలో తెలంగాణతనం ఉండాలని, తర్వాత వ్యక్తీకరణలో రైతులు కూలీల జీవితం ఉండాలనేది, ఈ స్పృహ మీకు ఇక్కడ లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చేది ఎట్లా మీరు అన్నారు మానవీయ విలువలు అవన్నీ అవి ఎట్లాగో ఉన్నాను, తెలంగాణ అనే ఒక అంశం పరోక్షంగా ప్రతిబింబించడానికి ఏం ప్రేరేపించిన జీవిత అనుభవం ఏంటి? జీవిత అనుభవం దగ్గరికి వచ్చేసరికి ఏంటిదంటే, నేను సాహిత్యకారుడిగా రచయితగా ఒక గుర్తింపు పొంది ఉన్న రచయితనైనా నా మాటల్లో వ్యక్తమయ్యే తెలంగాణ నుడికారాన్ని నా చుట్టుండే నా సహచర అధ్యాయులు నా క్లాస్మేట్స్ వీళ్ళు ఒక్కొక్క మాటను అవమానిస్తుంటే నాకు బాధ కలిగేది. చదువుకునేప్పుడు నేను ఎంఏలో చేరాను, కవిత్వం అయితే బాగా రాస్తున్నాను, కానీ మాట్లాడుతున్నప్పుడు ఏదో మిత్రులందరితో మాట్లాడుతున్నప్పుడు తవ్వితే బొక్కలు వెళ్ళినాయి అన్నా నేను, తవ్వితే భూమిలోకి వెళ్ళి బొక్కలు వెళ్ళినాయి అన్నా. బొక్కలు వెళ్ళినాయి అని అంటే వాళ్ళందరూ నవ్వినరు. ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ బొక్కలు అంటే మన దగ్గర పొక్కలు అంటే రంధ్రాలు హోల్స్, నా బొక్కలు అనేటువంటి ఎముకలు బోన్స్. అవును, మన అటగా బొక్కలు బయట మన బొక్కలు బయటకు వెళ్ళినాయి అంటే భూమిలోకి వెళ్ళి తవ్వితే బొక్కలు బయటకు వెళ్ళినాయి అంటే బోన్స్ ఎముకలు బయటకు వెళ్ళినాయి అనేది నా ఉద్దేశం. కానీ వాళ్ళందరూ నవ్వారు వెంటనే, భూమిలో బొక్కలు ఉండకపోతే ఏముంటాయి అని వాళ్ళు అనేది. అంటే దీన్ని బట్టి ఏంటిదంటే ఎక్కడైనా మన తోపాటు చదువుకునేటటువంటి వాళ్ళు కానీ లేదా మనకు చదువు చెప్పేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ భాషను క్రమక్రమంగా వదిలిపెట్టుకుంటూ వెళ్ళారు. నా పుస్తకాన్ని మొదటి పుస్తకాన్ని భూమి స్వప్నం నా మొదటి పుస్తకం, అది కూడా మంజీరా రచయిత సంఘమే ప్రచురించింది. ఆ పుస్తకాన్ని మా మదర్కు ఫాదర్కు మా అవ్వకు బాబుకు, నేను మదర్ ఫాదర్ అని ఇంగ్లీష్లో ఎందుకు అన్నానంటే అవ్వ బాబు అంటే కొందరు తెలియని పరిస్థితి ఉంటుందని మదర్ ఫాదర్ అన్నాను. పుస్తకంలో నేనేం రాశాను, ఇంగ్లీష్ వర్డ్స్ రాయలేదు, తెలుగులో మా అవ్వకు మా బాపుకు అని రాశాను. కత్తులు కన్నీళ్ళై జీవించమనే, కత్తులు కన్నీళ్ళై జీవించమనే మా బాపుకు మా అవ్వకు, బాపు కత్తులై జీవించమన్నాడు, అవ్వ కన్నీళ్ళై జీవించమన్నది. కన్నీళ్లకు ప్రతీక అవ్వ, కత్తులకు ప్రతీక బాపు, ఈ ఇద్దరికి అంకితం ఇచ్చాను. ఇస్తే నారాయణ రెడ్డి గారు అప్పటికి ప్రొఫెసర్ మా ఆచార్యుడు, ఆయన చూసి పుస్తకం చూసి ఏంటి అవ్వ అని రాశావు, అవ్వ అంటావా నువ్వు ఇంట్లో అన్నాడు. అవును సార్, నేను అవ్వ. చాలా ధైర్యం చేసినావు, నేను కూడా అవ్వనే అంట కానీ నేను పుస్తకంలో అంకితం ఇచ్చేటప్పుడు అమ్మ అని రాశాను అన్నాడు ఆయన. ఆయన థీసిస్సు ఆధునిక తెలుగు కవిత్వం సంప్రదాయము ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయము ప్రయోగం అనే థీసిస్సు మా అమ్మ నాన్నలకు అని రాసిండు. అమ్మ నాన్నలు అనేది ఆయన ఇంట్లో అన్నాడు, నాన్నను బాపు అంటాడు,
అమ్మను అవ్వ అంటాడు. కానీ ఆయన ఏం రాశాడు, రాసేటప్పుడు మళ్ళీ రచనా భాష ఉపయోగించకపోతే తన గౌరవం రాదనుకుంటారేమో అని చెప్పి ఒక న్యూన భావనతోనే అది రాశాడు. కానీ నేను అది అవమానింపబడ్డా పరే, చులకనగా చూసినా సరే, నేను ఎట్లనైతే పిలుస్తాను, అవ్వ అని పిలిస్తే కనుక అవ్వ రాశాను, బాపు అని పిలిస్తే కనుక బాపు రాశాను. నారాయణ గారు ఆశ్చర్యపోయి నేను బాపే అంట, కానీ బాపు అని రాయలేకపోయేలా ఎంతకంటే ఏం కావాలి. అందుకని ఆత్మగౌరవం చుట్టూ ఈ అవమానాలన్నీ ఎదుర్కొంటూ వచ్చాయి. అంటే భూమి స్వప్నం నాటికి తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ భావజాల ప్రచారం లేదు, కానీ అవమానాన్ని తట్టుకునే పరిస్థితి లేదు. ఒక ఆత్మస్థైర్యం నాకు విప్లవ ఉద్యమాల నుంచి లేదా అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ఒక ధైర్యం ఏంటిది అని అంటే, అప్పటికీ అస్తిత్వ ఉద్యమాలు అంత బలంగా లేవు, అయినా కూడా రాలేదు. అయినా కూడా నేను ఏమనుకున్నానంటే, నేను అనుకున్నది నిజ జీవితంలో చూసింది రాయాలనుకున్నాను. నేను ఇంట్లో ఏం పిలుస్తానో అది రాయాలనుకున్నాను. ఆ తెగువ నాకు కుటుంబం నుంచి వచ్చింది, మా ఊరు నుంచి వచ్చింది, విప్లవోద్యమాల నుంచి వచ్చింది, కనుక నేను అది రాశాను. దాన్ని బట్టి నేనేంటిదంటే ఈ ఈ అనుభవాల రీత్యా, ఈ అవమానాల రీత్యా, ఈ చులకన భావాల రీత్యా ఇక్కడే మనం పోరాడవలసి ఉన్నది, ఇక్కడే మనం ఒక తిరుగుబాటు చేయవలసి ఉన్నది అనే జ్ఞానం నాకు చుట్టూ ఉండే సమాజం నాకు ఇచ్చింది ధైర్యంగా ఆ ముందుకు పోవడానికి ప్రయత్నం. ప్రామాణిక భాష ఏది, ప్రామాణిక భాష రాయమన్నారు, ఏది 2.5 జిల్లాలదా, ఎందుకయింది? నేను చదువుకున్న వ్యాకరణలోకి వెళ్ళాను, చిన్నసూరి దగ్గరికి వెళ్ళాను, బాల వ్యాకరణం రాశాడు. ఏమన్నాడు ఆయన, లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యం బగు అన్నాడు. ఈ లక్షణ విరుద్ధమైనటువంటి భాషనే ఇవాళ ప్రామాణిక భాష. ఆయన వ్యాకరణ గ్రంథంలో రాసిన లక్షణ విరుద్ధం అని చెప్పబడుతున్న భాష ఇవాళ పత్రికా భాష. లక్షణ విరుద్ధం అంటే, అంటే వ్యాకరణ లక్షణాలు, వ్యాకరణంలో పండితులు ఏవైతే లక్షణాలు చెప్పి ఉన్నారో భాష ఇట్లుండాలని, ఆ భాషకు ఆ లక్షణాలకు విరుద్ధంగా ఉండే భాష. ఉదాహరణకు దాంట్లో ఉదాహరణలు ఇచ్చాడు. ఏం ఉదాహరణలు ఇచ్చాడంటే, వచ్చుచున్నాడు ఉండాలి, వస్తున్నాడు అంటాం మనం. వచ్చుచున్నాడు అనేది లక్షణం, వస్తున్నాడు అనేది లక్షణ విరుద్ధం. కాబట్టి వస్తున్నాడు అనేది ప్రామాణిక భాష ఎట్లయింది? ఇంకా వస్తాడు, వస్తున్నాడు అనేది ఎట్లనైతే లక్షణ విరుద్ధమో, వస్తాడు అనేది కూడా అది కూడా లక్షణ విరుద్ధం. ఈ అయితే కనుక రెండు గ్రామ్యాలే, ఒక గ్రామ్యం ప్రామాణిక భాష పీఠం ఎందుకు ఎక్కింది? ఒక గ్రామ్యం పీఠం ఎందుకు ఎక్కింది? పీఠం మీద ఉండి రాజ్యం ఎందుకు చేస్తుంది? వచ్చిండు అనేది తప్పు కదా అని నువ్వు అంటున్నావు కదా, మరి వచ్చిండు తప్పైతే వచ్చాడు కూడా తప్పే కదా, వచ్చినాడు అనాలి కదా. ఈ చర్చలోకి వెళ్ళి లాజిక్స్ పట్టుకొని, లాజిక్స్ వెళ్ళారు. ఆయన రాశాడు, నారాయణ రెడ్డి గారు అయితే అద్భుతంగా సినిమా పాటలు రాశాడు. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల భాష తెలుగేనన్నా అని రాశాడు. మరి వచ్చిండు వచ్చాడు అనేది రెండు వరాల భాషగా, వరాల మూటగా సమాన గౌరవం పొందుతున్నాయా? వచ్చాడు ఎక్కువ గౌరవం పొందుతుంది, వచ్చాడు ఎక్కువ గౌరవం పొందుతున్నది, వచ్చిండు తక్కువ గౌరవం పొందుతున్నది. ఎందుకు? టీ అంటే, టీ అంటే రైటా, చాయ్ అంటే తప్ప అని అడిగాడు. సడక్ అంటే తప్ప, రోడ్డు అంటే రైటా అన్నాడు. రోడ్డు అన్యదేశమే, సడకు అన్యదేశమే, బాట అనాలి లేదా తొవ్వ అనాలి, కానీ ఇవి సరిపోవు. బాట వేరు, తొవ్వ వేరు, ఈ రోడ్డు అనేది వేరు. రోడ్డు అనేది ఇంగ్లీష్ టర్మే, దాన్ని వాడితే తప్ప డాంబర్ రోడ్ అనే అర్థం రాదు. కాబట్టి ఈ అన్యదేశాలు తెలుగుకు అనివార్యం. కాబట్టి ఒక అన్యదేశం రైట్ అయింది, ఇంగ్లీష్ నుంచి వచ్చిన ఇతర భాషా పదం రైట్ అయింది, ఉర్దూ నుంచి వచ్చిన సడక్ తప్పయింది. ఈ చర్చలోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇట్లా స్థానికంగా సామాన్యుడు మాట్లాడుకునే భాషను ప్రామాణికంగా చెయ్యాలి అనేది గిడుగు రామ్మూర్తి వాడుక భాషా ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆ క్రమంలోనే మనం కవిత్వం రాయాలని రాసిన కవిత ఇందాక మీరు గుర్తు చేసిన బోరు దుఃఖం. స్థానికంగా రైతు ఎంత వస్తపడుతున్నాడు అన్నప్పుడు, రైతు తెలంగాణ నుడికారంతో పడ్డ బాధను నీ ఏ ఆంధ్ర నుడికారమో ఏ పుస్తకాల గ్రంథ భాషనో అది పట్టుకోలేదు. ప్రాణం నాకు అంత గుర్తులేదు. మీకన్నా ముందు ఈ ప్రయోగాలు చేసి భూమిలో తన్లాడితే భూమిలోతు దొరకకపాయే, భూమిలో తన్లాడితే భూమిలోతు దొరకకపాయే, మనుషులల్లో తన్లాడితే మనుషులలోతు దొరకకపాయే, గట్టిగా పిలిస్తే గంగ పలికేది, ఇప్పుడు ఎవడూ పలకడు, ఇప్పుడు ఎవడికి ఎవడు పలకడు అని గంగ పలికేది ఒకప్పుడు గట్టిగా పిలిస్తే, ఇప్పుడు ఎవరికి ఎవడు పలకడు, అందరికీ అందరూ దూరం అయిపోయారు అని ఇట్లా రాస్తూ
చివరికి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది, పడయని తెలిసి బోర్లెందుకు వేస్తున్నాడు అంటారు. పడయని తెలిసి బోర్లెందుకు వేస్తున్నాయి అంటారు, బోర్లెందుకు వేస్తున్నారు అంటారు. ఓడిపోతారని తెలిసి మీరు ఎలక్షన్లలో నిలబడకుండా మామూలుగా లేదు. మీ వాడు ఫెయిల్ అవుతాడని చెప్పి మీ వాడిని నిలవకుంటున్నారా అని ప్రశ్న వేసి, అది మామూలు రైతు వేశాడు. మామూలు రైతు, మేము ఊర్లలో తిరిగి రైతు ఆత్మహత్యల మీద ఒక సమీక్ష కోసం సర్వే కోసం వెళ్ళినప్పుడు ఒక రైతు మాట్లాడిన మాటనే ఉడికారాన్ని పోయంగా మలిచాడు. మలిచి చేశాను. మీకన్నా ముందు, మరసాని కంటే ముందు సాహిత్యంలో ఇన్ని ప్రయోగాలు చేసిన వారు, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించిన వారు, వ్యక్తులుగా కానీ సమూహాలుగా కానీ మీకన్నా పూర్వం ఎవరైనా ఉన్నారా? అది చరిత్ర చెప్పాలి. మాగ్గా నేను గమనించినంత వరకైతే అంతకంటే ముందు వ్యక్తులుగా కానీ సంస్థలుగా కానీ ఈ ఇలాంటి ఒక ప్రయోగాలు అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. ఒక ఉపన్యాసకునిగా, ఒక కళాకారునిగా మీ మీద మరస ముద్ర ఉంది అని అంటే కనుక, అవును, మీ గురించి మీరేం చెప్తారు? డెఫినెట్గా అంటే నేను ఇంతకుముందే చెప్పిన కదా, నేను నా నేపథ్యం వేరు. నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాను. నాకు అసలు నేను ఉద్యమాల వైపు కానీ రాజకీయాలను అర్థం చేసుకోవడం కానీ అది జరిగే ప్రశ్నే లేదన్నమాట. అసలు నాకు నా వాటితో సంబంధమే లేదు. మా ఇంట్లో కూడా రాజకీయ వాతావరణం లేదు. మా నాన్న సాహిత్య, మా నాన్న కవి, ఆయన వాసర బాల సరస్వతి సుప్రభాతం అని ఓ సుప్రభాతం రాశారు, మధుశ్రీ అని పద్యాలు రాసినాడు, పద్య సాహిత్యం. మా తాత కూడా పండితుడు, మా ఉమాపతి లక్ష్మీరాజ శర్మ అని చందోబద్ధ పద్యాలు, వాళ్ళ చందోబద్ధ పద్యాలు, సంస్కృతము, ఇవి వాళ్ళకు సంబంధించినటువంటి ఓరియంటేషన్. ఆ ఓరియంటేషన్ నుంచి వచ్చిన నేను సామాజిక ఉద్యమాలు కింది కులాలతో ఐడెంటిఫై అవ్వడం, వాళ్ళతో కలిసిపోవడం తద్భిన్నమైంది, చాలా భిన్నమైనటువంటి విషయము. అండ్ రెండవది కొంత హేతువాద దృష్టి, అదైతే నాకు ఇంట్లో చాలా కష్టాలు కూడా తెచ్చిపెట్టింది, చాలా ప్రమాదకరమైనది. అంటే ఊరందరిది ఒక దారి, ఉల్పి కట్టేది ఒక దారి అన్నట్టు నేను బహిష్కృతుండే. మీ ఇళ్లలో ప్రమాదకరం, ఇంట్లో బహిష్కృతుండే, ఇంట్లో బహిష్కృతుండే ఒక రకంగా చాలా విషయాలకి. ఒకరే వాగ్యుద్ధాలు జరిగేవి నాకు ఇంట్లో కూడా. కానీ నాకు బయట జనంలోకి ప్రవహిస్తున్నప్పుడు ఆ ప్రపంచం తెలిసింది. నాకు పరిచయం లేని ప్రపంచం అది. నాకు వాళ్ళ ఆహార అలవాట్లు ఎట్లుంటాయి, వాళ్ళ మాట ఎట్లుంటుంది, వాళ్ళని మనం చేరుకోవటం ఎట్లా, మన భాష సరిపోదు, మనమంతా మనకు అలవాటైన భాష వేరు. ఉపన్యాసం చెప్తున్నప్పుడు మనం ఏ భాషలో మాట్లాడాలి, అదితో పాటు వచన కవిత్వం రాయడం కానీ. నేను వచన కవిత్వం రాసినా అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నేను కూడా కవిత్వం రాసినాను, ఇదే డిగ్రీ చదువుతున్నప్పుడు, ఆ తర్వాత కొంతకాలం పాటు రాసినాను. నేను జైలులో ఖైదీలు నిరాహార దీక్ష చేస్తుంటే ఆ వార్తలు విని దానికి సంఘీభావంగా ఒక కవిత రాసాను. ఏ సంవత్సరం అది? ఇది 2004 ఆ ప్రాంతంలో జైల్లో నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కరెక్ట్, 94. అయితే అప్పుడు ఎంత, నా వయసు చాలా చిన్నది, 22-23 ఏళ్ళ వయసు నాది అప్పుడు. అప్పుడు అది జరుగుతూ ఉన్నప్పుడు సంఘీభావంగానే ఆ పేపర్లలో వార్తలు చదివి, నాకు అలాజీపూర్ శ్రీనివాస్ అని మిత్రుడు, తనకి కొంచెం ఈ వామపక్ష ఉద్యమాలతో, ముఖ్యంగా ఈ విప్లవ ఉద్యమంతో సంబంధం ఉండేది. తను, శ్రీనివాస్ను ఈ విషయం మీద పోయం రాయాలి అని రోజు ఆ వార్తలు చెప్పేవాడు నాకు. చెప్తే ఆ వార్తలు వింటున్న దాంట్లోంచి నేను ఒక పోయం రాసినాను. అంటే ఆ పోయం ఇవాళ నేను చదువుతుంటే ఆ రోజుకు నేను ఎన్ని విషయాలు అవగతం చేసుకున్నానని నాకు అనిపిస్తుంది అన్నమాట. మా శిరస్సుల్ని తెగ, ఈ కవిత పేరు బందీ కాని గొంతుక, బందీ కాని గొంతుక. మా శిరస్సుల్ని తెగవేద్దామని కత్తినెత్తావు నువ్వు, మా శిరస్సుల్ని తెగవేద్దామని కత్తినెత్తావు నువ్వు, మా చూపుల జీవనదులు తాకి కత్తికి కూడా శిరస్సు మొలుస్తున్నది. నీ బెదురుగుండే చప్పుడు నీకు స్పష్టంగా వినపడుతున్నదా? బలిచక్రవర్తి తల భూమిని చీల్చుకొని పునరుద్భవిస్తున్నది. ఇనుప పాదం పాతాళానికి కూరుకుపోవటం స్పష్టంగా కనబడుతోందా? వనాల వసంతరాగాల్ని బ్యారక్స్లో వేసి జనం చెవులు మూసేద్దామనుకున్నావు. పంట కాలువలు పారించిన చేతులు, జైలు ఊచల్ని పిల్లన గురవులుగా పాడటం నీ ఊహకందటం లేదు కదూ. అందరికీ అన్నం అడగటం నేరం చేసి చుట్టూ గోడలు పెట్టావు. అందరికీ అన్నం అడగటం నేరం చేసి చుట్టూ గోడలు పెట్టావు. అన్నం తినకపోవడం కూడా ఉద్యమమై గోడల మీద పిడికిళ్లు మొలిచిన వ్యూహం మతిపోగొడుతున్నదా? జనం జ్ఞాపకాలే అన్నలకు అన్నాలు. ఒలుకుతున్న కవిత్వ పంక్తులే గ్లూకోజ్ నీళ్లు, గొంతు తడిపే గ్లూకోజ్ నీళ్లు. మోదుగాకుల్లో గోండు తల్లులు పెట్టిన అచ్చరు బువ్వ తిన్న కడుపులవి. అప్పుడప్పుడే వట్టిపోయి నీరసపడవు,
చెరసాల పోరాటాల పాఠశాలగా, ఉరికొయ్యే ఎర్రజెండాగా, అరదండాలు ఎర్రదండాలు పెడుతున్న వైనం అధివాస్తవిక సన్నివేశంలా అంతుపట్టడం లేదవునా? అధివాస్తవికత అనేది కవిత్వంలో ఒకనొక ధోరణి. అది మన విదేశం ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చినటువంటి చిత్రకళలోను దీంట్లోను సర్రియలిజం అంటారు. ఆనాటికి నాకు సర్రియలిజం గురించిన పరిచయం ఉంది నేను రాసేటప్పుడు. వర్షం పడకూడదని కంటలు మూశావు, నీ పిచ్చి కానీ తడిసిన మనుషులు టపటప రెక్కలు కొట్టుకుంటే కరపత్రాలు జనంలో రాలుతున్నాయి. అర్థం కాలేదా? పొద్దున్నే వాలిన పావురాన్ని మెడవిరిచి పరీక్షిస్తున్నావు. చిమ్మిన రక్తంతో రెక్కల ముఖపత్రంపై నీ క్యారికేచర్ చిత్రించుకొని ఆకాశంలో అనేక పావురాలు. హక్కుల్ని పాతేయడానికి జైళ్లు పెట్టావు, జైలు కూడా నోళ్లు తెరిచి హక్కులు అడుగుతున్నాయి. సమాధానం చెప్పు. జైలు బయట లోపల సముద్రాలు గర్జిస్తున్నాయి. నీ జలసమాధి దృశ్యం కలలోకి వస్తోందా? ఎవరిని ఎవరి నుంచి వేరు చేయగలవు నువ్వు? ఎవరిని ఎవరి నుంచి వేరు చేయగలవు? జైళ్లలో మాత్రం తెలంగాణ మట్టి లేదు. ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు మట్టిలోంచి విరుచుకుపడటం ఖాయం, నువ్వు నిర్జీవ దేహం కావటం ఖాయం. మీరు ఇక్కడ బలి చక్రవర్తి తల తిరిగి ఉద్భవిస్తున్నది, ఇనుపపాదం పాతాళానికి కూరుకుపోతున్నది. ఈ ప్రతీకలు మారిపోయిన దశ ఒకటి ఉన్నది. ఏకలవ్యుడు అర్జునుడి వేలును తెగొస్తున్నాడు అన్నట్టు శివసాగర్ రాశారు చూడండి. మన మనువు కింద పడి దొర్లుతున్నాడు సీసం చెవుల్లో వేసుకొని అని అంటాడు ఆయన. శంభూకుడు చిరునవ్వుతో ఏదో రాముని అనే ఉంటుంది అది. ఇంకా అప్పటికి నేను ఇంకా పోయిన చదవలేదు. కానీ బలి చక్రవర్తి తల పునరుద్భవిస్తున్నది, ఇనుపపాదం పాత అంటే అణిచివేత కూరుకుపోతున్నది అనే ఒక మాట నేను ఆ రోజుకు అనగలిగాను 94లో రాసినటువంటి కవితలు. ఇంత చూపు నాకు మరసం పరిధిలోకి రావటం వల్ల నాకు ఈ గాఢమైన వ్యక్తీకరణ, లోతైన చూపు ఈ రెండు వచ్చినాయి. ఈ కవిత నేను కవి సమ్మేళనలో చదివితే వాసిరెడ్డి నవీన్ గారు చదివి అది చూసి ఆయన చాలా ఇష్టపడి తీసిపోయి అప్పుడు సాహితీ గవాక్షం అని ఒక పేజ్, సాహిత్యం పేజ్ ఉండేది ప్రభలో. మోహన్ గారు ఒక అద్భుతమైన బొమ్మతో వచ్చింది ఈ పోయం. దీన్ని ఎన్వైన్ గోపాల్ గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈ పోయం అప్పుడు ఈ మన ఈ జైలు ఖైదీల ఉద్యమాల మీద, ఢిల్లీలో ఒక ఈ మొత్తం అన్ని జాతుల పోరాటాల మీద ఒక సదస్సు జరిగింది. ఈ జైలు ఉద్యమాల మీద ఒక నివేదిక వస్తే ఆ నివేదిక వెనక అట్ట మీద ఈ పోయం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వేశారు. సో నాకు ఒక కొత్తగా రాస్తున్న కవిని నేను, ఇంకా అప్పటికి 10 కవితలు కూడా రాయలేదు నేను. అంత గుర్తింపు అంటే మంజీర నుంచి రావటం వల్ల ఇంత లోతైన గాఢమైన కవిత్వం వెంటనే రాయగలిగాం. చాలా దానికి చాలా సాధన తర్వాత రావాల్సింది, మాకు చాలా తొందరగా వచ్చింది ఎందుకంటే మంజీర నుంచి మేము అందుకున్న చైతన్యం అన్నమాట అది. అట్లా పాటలు కానీ ఉపన్యాసాలు కూడా, నేను తెలంగాణ ఉద్యమంలో ఉపన్యాసాలు చెప్తే కవిత్వం విపరీతంగా కోట్ చేసేది నేను. అవును, కవిత్వం నేను బాగా కోట్ చేసి, శివసాగర్ పోయం అమరత్వానికి సంబంధించిన పోయం నేను కోట్ చేసేది. అట్లా ఎవరి కవిత చదివితే వాళ్ళ కవిత, సిద్ధారెడ్డి గారి కవితలు కోట్ చేసేది, అట్లా అనేక మంది వరవరరావు సార్ కవితలు కోట్ చేసేది. రకరకాల ఏ కొత్త కవిలో ఒక ఎక్స్ప్రెషన్ కనబడ్డా కానీ ఆ కవితను నేను కోట్ చేసేది. గంటల కొద్దీ ఉపన్యసించగలిగిన శక్తి, గంటల కొద్దీ జనాల్ని సమ్మోహితుల్ని చేయగలిగిన శక్తి, అనేక పాటల్ని సంధించగలిగినటువంటి శక్తి, ఒక బ్రాహ్మణ నేపథ్యం నుంచి వచ్చిన నేను, నాకు ఒక దళిత జీవితం లేదు, నాకు గ్రామీణ జీవితం లేదు, వీటన్నిటి నుంచి లేని వ్యక్తిని నేను, ఒక గ్రామీణ జనాన్ని, ఒక వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన జనాన్ని వ్యవసాయ సమస్యలు చెప్తూ ఉపన్యసిస్తూ వాళ్ళని కూర్చునబెట్టగలిగానంటే, మాట్లాడగలిగానంటే, ప్రభావితం చేయగలిగానంటే వీటన్నిటికి కారణం మంజీరా, మంజీరా మా చర్చలు, పెట్టిన సభలు, విన్న ఉపన్యాసాలు, చదివిన పుస్తకాలు, రాసిన కవిత్వాలు, ఇదంతా సింక్రనైజ్ అయిందనమాట. ఈ సింక్రనైజ్ అయ్యి మాలో ఈ ప్రతిభ, మౌలిక ప్రతిభ కొంత ఉండొచ్చు, ఎక్స్ప్రెషను అవి ఇవి కొన్ని ఉండొచ్చు, కొంత భాషాశక్తి ఇవన్నీ ఇవన్నీ కూడా దానికి ఇవన్నీ అమరి మేము ఒక ఇట్లా రూపాంతరం. నేనొక్కడే కాదు, రసమయ బాలకృష్ణ లాంటి వాళ్ళు మా దగ్గర నుంచి ఉత్పన్నమైన వాడు, మంజీరారతల సంఘం నుంచి వచ్చినాడు, ఒక విరాతల్లి జర్నలిస్ట్ ఉద్యమానికి వాళ్ళ నాయకత్వం వహిస్తున్నాడు, రామలింగారెడ్డి లాంటి నాయకుడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత అసలు జర్నలిస్ట్ ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపారు మా జిల్లాలో. అసలు ఆయన విరాతలి జర్నలిస్టులు తీవ్రమైన ఉద్యమాలు చేశారు. అక్కడ జర్నలిస్టులు ప్రజలకు సంబంధించిన విషయాల మీద ఉద్యమాలు నడిపారు. మద్యపాన వ్యతిరేక ఉద్యమం లాంటి జర్నలిస్టులు కూడా చేసినారు. ఇంకా అనేక హక్కుల ఉద్యమాల్ని నడిపారు. వేశ్యల హక్కుల గురించి కూడా మీటింగులు పెట్టినారు. అంటే అంత చైతన్యం. మేము ఆ సభలకు వెళ్ళి మేము మాట్లాడినాం. వేశ్యలు వచ్చి వాళ్ళు పాపం వాళ్ళు పడుతున్న బాధలు చెప్పుకున్నారు రామాయంపేటలో సభ పెడితే. ఇటువంటి ఎన్ని రకాల సభలు పెట్టినామో ఇవాళ ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతమందిలోకి వెళ్ళగలిగాం, ఇంతమందిని చైతన్యం చేయగలిగాం, ఇన్ని మాట్లాడగలిగినామని, ఎన్ని స్కూళ్ళు తిరిగినామో, ఎన్ని ఊళ్ళు తిరిగినామో, ఈ నిత్య నిర్బంధాల మధ్య గ్రామీణ ప్రజల మధ్య, గ్రామీణ ప్రజలకే సిద్ధారెడ్డి సార్ మాట్లాడుతుంటే నేను అబ్జర్వ్ చేసేది, ఆయన అక్కడికి వెళ్ళగానే గ్రామీణలాగా మారిపోయి గ్రామీణ భాషలో మాట్లాడేది, తెలంగాణ భాషలో.
మాట్లాడుతున్నప్పుడు ఓహో ఇది ఇట్లా చెప్పాలి వీళ్ళకి, లేకుంటే మనం మన భాషలో మాట్లాడితే అర్థం కాదు, మన కవిత్వ భాష మన 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 జార్గాన్ని మనం ఉపయోగించాం, మన డిక్షన్ ఉపయోగిస్తే మనం ప్రజల్ని చేరలేము, ఇవన్నీ కూడా నాకు అర్థమైనాయి అన్నమాట. అట్లా నేను తయారు కాగలిగాను, ఇంత పరిణామం నన్ను తీర్చిదిద్దింది. ఈ మొత్తము మరసం ప్రభావంతో మీరు కవిగా ఎమర్జ్ కావడానికి, కవిగా నిలబడడానికి ప్రేరణ ఇచ్చింది మరసం అన్నప్పుడు, దానితో మీరు ఇన్స్పైర్ చేసిన పోయం అన్ని పోయములు మరసం అన్ని దాదాపు అది చూపించింది నాకు. నేను మా ఊళ్ళో ఒట్టి మొండి చింత చెట్టును చూసినా నేను దాన్ని పోయిటైజ్ చేసిన మరసంలో వచ్చిన తర్వాత ప్రతి వస్తువును ఎట్లా పోయిటైజ్ చేయాలనే చూపు నాకు మంజీరనే. అసలు మీరు ఎట్లా పరిచయం అయింది, ఎట్లా వచ్చారు ఇక్కడికి మరసానికి? నేను సిద్దిపేటలో చదువుకునేటప్పుడు డిగ్రీలో కవితల పోటీ పెట్టాను సార్, సార్ అప్పుడు అక్కడ పనిచేస్తున్నాను. అదే లెక్చరర్గా నేను పెట్టినట్టే, వ్యక్తిగా ఏం కాదు, ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగిగా నేను అక్కడ నేను కవితల పోటీ పెట్టినప్పుడు, అంటే నేను నా జీవితం మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయింది దానికి, అప్పుడు చదువుకునేటప్పుడు అదే రోజు పోటీ పెట్టింది సార్. బోర్డు మీద ఒక లైన్ రాసింది ఏమని, ఓ జీవితమా నీ రూపం కలలు కన్నీళ్ళు లేనా, అది లైన్. దానికి అప్పటికప్పుడు అప్పటికప్పుడు పోయం రాయాలి, ఒక ఓ జీవితం ఒక నీ రూపం కలలు కన్నీళ్ళు లేనా, అది ఒక లైన్ లైన్ ఇచ్చి దీని మీద రాయండి పోయం రాయండి. ఎప్పుడు? ఫిబ్రవరి 8, 1993 93 అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతాను. ఆ టైటిల్ జీవన రూపం అని పెట్టిన. ఒక మనిషి శవమైనప్పుడు ఓ పుస్తకావిష్కరణ జరుగుతుంది, ఇది వరకు ఉన్నదే అయినా మనిషి శవమై తన పుస్తకాన్ని ఆవిష్కరిస్తాడు. గరీబు కన్నీళ్ళు అనుభవించిన, అమీరు కలలను ఆస్వాదించిన, ఇద్దరిది ఒకటే జీవితం, అమూర్త భావావిర్భావమే జీవితం. గరీబు తన జీవిత చిత్రాన్ని కన్నీటి క్యాన్వాస్ మీద చిత్రిస్తే, అమీరు తన జీవిత చిత్రాన్ని కలల క్యాన్వాస్ మీద తైలవర్ణములతో చిత్రించుకుంటాడు. అది చిత్రమే, ఇది చిత్రమే, రంగుల మాధ్యమిక అనుభవాల్లోనే తేడా. జీవన మథనంలోంచి కలల కల్పవృక్షము, కన్నీటి విషవృక్షము ఉద్భవిస్తాయి, జీవితానికి ఒక రూపాన్ని ఇస్తాయి. అది ఏదో అమూర్తం కానీ నాదొక అనుమానం, ఓ జీవితమా నీ రూపం కలలు కన్నీళ్ళేనా. ఆ ఒక లైన్ ఇక్కడ నువ్వు ఆలోచించి కూర్చాను, ఒక డిగ్రీ చదివే పిల్లవాడు ఇచ్చిన అర్ధ గంటలో లేదా గంటలో రాయాలి విషయం కాదు. అది ఎట్లా రాయగలుగుతారు అక్కడ సార్? నన్ను అక్కడ చేసుకున్నాడు 31 సంవత్సరాలు మరసంతో. కానీ అంటే ఇప్పుడు మంజీరా అంటే ఒక్కరం కాదు, ఇంట్లో చాలా మంది ఉన్నారు, వీళ్ళందరితో జరిగే ఒక మా నిరంతర భావ సమన్వయం, నిరంతర చర్చలు. మీ ఇప్పుడు సిద్ధారెడ్డి సార్ ఇల్లు మాకు చౌరస్తా, మేము ఆయన ఇంటికి చేరుకునేది అందరం, చేరుకొని అక్కడ గంటలు గంటలు చర్చ, రకరకాల విషయాలు, రామ జన్మభూమి సమస్య, ప్రతి బుధవారం కవిత్వం చదువుకునేవాళ్ళం, ఎవరెవరు కొత్త కవితలు ఏం రాశారు చదువుకోవాలి, కొత్త పుస్తకాలు ఏంటి ఏమొచ్చినాయి చదువుకోవాలి, చదివిన దాని మీద కొంత చర్చ చేసుకోవాలి. తర్వాత కరెంట్గా అప్పుడే వస్తున్నాయి రామ జన్మభూమి ఇష్యూ జరుగుతుంది, లేదా ఇంకేదో ఒక ఘాట్ ఒప్పందం వచ్చింది, ఘాట్ ఒప్పందం వస్తే కూడా అప్పుడు సార్ పాటలు రాసినాడు. ఇవన్నీ మాకు ఒక్కొక్క విషయాన్ని ఎట్లా పోల పూల తోట లోపల పురుగు ముట్టిందో, సెల్లేలా సకూలారా సెల్లేలా సకూల, సేను సెలక సొగసులల్లా సెడుగు మొలిసిందో, సెల్లేలా సకూలారా సెల్లేలా, గొలుసులేసిన వరి సేనుకు గొంతెమ్మ కొరికలాయే, విరగగాసిన పత్తి సేనుకు తరగనన్ని అప్పులాయ, పైస తరగనన్ని పైస పైసా మిత్తితోటి పానమిడిసేనా, సెల్లేలా సకూలారా సెల్. పానమూలే పెంచుకున్న పాల పొదుగును ఖైదు చేస్తాడు, అంటే దాన్ని పేటెంట్ తీసుకుంటారు. మన అందమైన వనం చుట్టూ ముళ్ళకంచా అల్లుతుండు, పానమూలే పెంచుకున్న పాల పొదుగును ఖైదు చేస్తాడు, వాణిపెత్తనం ఎందుకని వంగబెట్టాలి, సెల్లేలా సకులారా. ఘాటవుడు డంకెలవుడు వాణిపెత్తనం ఎందుకు అని వంగబెట్టాలి, లొల్లిబెట్టి ఎల్లగొట్టి మనం సొంతం చేసుకోవాలి అని పాట. మాకప్పుడు ఏమిటి ఘాట్ అంటే ఏమిటి ఇవేమిటి, ఇవన్నీ ఎక్స్పోజర్, ఇవన్నీ చర్చలు మా మధ్య. తెలంగాణ ఉద్యమం కూడా మేము చాలా తొందరగా అందుకున్నాం, 96కే మా సంస్థ తీర్మానం చేసింది, 98 కల్లా ఇదిగో మేము ఈ పుస్తకం తెచ్చాం, తెలంగాణ అని పాటల పుస్తకం.
పాటల పుస్తకం తెచ్చింది మొదటి తెలంగాణ పాటల పుస్తకం మొట్టమొదటి వచ్చింది 92 రాబోతున్నాడు వచ్చింది. నేను ఇంకొక పోయం కూడా నీకు చెప్తా, నేను రాసింది అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే మా అవగాహన మేము ఆ దశకల్లో మేము ఎంత అవగాహన సంతరించుకున్నాం అనడానికి చెప్తున్నాను అనమాట. ఈ చర్చలు ఇవన్నీ మాకు ఎటువంటి ఇది ఇచ్చింది అన్నది ఆ రోజు నిజంగా ఉన్నాను. చాలామంది ఆ కవి సమ్మేళనం పెట్టుకున్నది ఈ ప్రపంచీకరణ వ్యతిరేక కవి సమ్మేళనం. మనకు తెలియకుండానే మనం సీసాల్లోకి ఒదిగిపోతుంటాం, బిరడా బిగించి లేబీలు అంటించి భూస్థాపితం చేయబడతాం. ఇప్పుడు మన మేధస్సు అంతా జీ హుజూర్ అంటున్న జిన్నీభూతం, దేశదేశాల పచ్చదనం అంతా వాడి కుండీలో బంధించబడ్డ బోన్సాయి చెట్టు. మన చెట్టు పిట్ట గొడ్డు గోడ వైట్ హౌస్ గోడల మీద దిగ్గొట్టబడ్డ పెయింటింగ్, బల్లి నాలుక విసిరినంత సులువుగా వైట్ హౌస్ పెట్టుబడిని విసురుతుంది, కాగితం పులి చల్లని మంచుకూర దిగిన మన కళ్ళు అదృశ్య ఆయుధాల్ని పోల్చుకోలేవు. యుద్ధమంటే ప్రత్యక్ష ఆయుధాలు కాదు, అదృశ్య ఆయుధాలు ఉంటాయి. మనదైన దాని మించి ఒక అదృశ్య షర్మన్ ట్యాంక్ నడిచిపోతుంది, మనుషుల పిప్పి వాడి సాంచెల్లో ఆకారం దాలుస్తుంది, ముఖాలు కడగటం, స్నానాలు చేయటం, పిల్లల్ని లాలించటం అంతా వాడి రిమోట్ కంట్రోలింగ్లోనే. మన నీళ్లని మనం తాగటం మర్చిపోయి, మన ధాన్యం మనం తినటం మర్చిపోయి, మన విత్తనాల్ని మనం మొలకెత్తించటం మర్చిపోయి, వాణి సీసాల మినరల్ నీళ్ళని, వాణి వంగడాల విషపురాళ్ళని, వాణి ప్యాకెట్లలో జీవం రాల్చుకున్న పాలపొడిని ఆశగా చూస్తుంటాం. మన అస్థిపంజరాల్ని యాంటెన్నాలుగా ఎగరవేసి శాటిలైట్ లింకుతో నీళ్లకు బదులు కోకాకోలాలు ప్రవహిస్తున్న ఎడారిలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. జీవితం ఏక్తారా తీగ తెగి పక్షవాత రోగిలా కొంకర్లు తిరిగి మైఖేల్ జాక్సన్ నృత్య భంగిమలోకి మారుతుంది. పాప్ మ్యూజిక్ జార్జ్ డ్రమ్లో హంటర్ జెట్ విమానపు శృతి పసిగట్టలేము. పాప్ మ్యూజిక్ వింటున్నాం అనుకుంటున్నాం, కానీ దాని వెనుక ఒక యుద్ధం నడుస్తుంది, వేరే ఒక హంటర్ జెట్ విమానం శృతి ఉంది, మనకు అది అర్థం కావట్లేదు. నిన్ను వాడు మొత్తం వశపరచుకుంటున్నాడు, నీ ధనమంతా దోచుకుపోతున్నాడు. సూది ఆనకుండా రక్తం సిరంజిలోకి తోడబడుతుంటే ఆక్రమణ ఆర్థిక సరళీకరణగా పేరు మార్చుకుంటే, డాలర్ ముందు రూపాయి గొంతు పిసుక్కుంటుంటే షేర్ ద మ్యాజిక్ అని కాగితం పులి చప్పట్లు తరుస్తుంది. విప్లవం అంటే ఉరితీయబడ్డ శిరస్సని, భూమిని కావలించుకున్న త్యాగాల రక్తమేఘమని మనం పాడుతుంటే, విప్లవం అంటే హైబ్రిడ్ గౌడిగేదని, విప్లవం అంటే కుక్కగొడుగుల పంటని, ఒనిడాభూతం నెత్తిమీద కొలిచిన కొమ్మని ప్రచారం చేస్తుంది. భాషని పాదాలు నాకే బుల్డాగ్లా మొరగమంటుంది, చిక్కి ఎముకలు తేలిన దేశాల స్లిమ్నెస్కి పోటీలు పెట్టి ప్రపంచ సుందరి కిరీటాలు పెడుతుంది, ప్రపంచ కుగ్రామంలో దేశాలను వెట్టి బానిసల్ని చేసుకుంటుంది. ఊపిరి సలపని ఇంత హోరులోను ఉరితీయబడ్డ కంఠం నీలి నరాల పాట జనం కళ్ళ కింది దివిటీల్ని మండిస్తుంది. వియత్నాం వెదురు వేణువులలోంచి వీస్తున్న గాలి ఊపిరిలో ఊపిరిలు ఉదుతుంది, కాగితం పులి ఎగిరిపోయే గాలివాన కోసం మూడో ప్రపంచం మేఘావృతమవుతుంది. ఇది అంటే ఆ దశలో మేము రాయగలిగాము ఇట్లాంటి పోయిట్రీ. అలా మాకింత అవగాహన ఇంత లోతు ఇచ్చిందనమాట. నేనైతే ఏ విప్లవ సంస్థతో నాకు సంబంధం లేదు, ఏ వామపక్ష ఆర్గనైజేషన్తో నేను పనిచేయలేదు, ఏ క్లాసులకి నేను అటెండ్ చేయలేదు. కానీ ఈ ఆర్థిక చలనాలను అర్థం చేసుకోవటం, ఈ సామ్రాజ్యవాద దోపిడీని అర్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా మేము మంజీర నుంచి నేర్చుకున్నాం. మరసం గద్దరుకున్న సంబంధం, ఆ మరసంకు గద్దరుకు ఉన్న సంబంధం తొలి దశలో విప్లవోద్యమంతో ఉన్న సంబంధం. విప్లవోద్యమంలో అతను ఒక గొప్ప గాయకుడిగా ఉన్నాడు. మేము మంజీర నుంచి సామాజిక ఉద్యమ భాగంలో నిర్మాణంలో భాగంగా ఆ ఉద్యమాలతో ఎంతో కొంత సాన్నిహిత్యం కలిగి ఉన్నాం. ఈ క్రమంలో గద్దర్తో ఒక సంబంధం ఉంది. ఆ తదనంతర కాలంలో గద్దర్ ఆయన తెలంగాణ ఉద్యమంతో నడిచాడు. ఆ తెలంగాణ ఉద్యమంతో నడిచినప్పుడు కూడా మంజీరాల సంఘం తెలంగాణ ఉద్యమంతో అప్పటికే నడుస్తుంది, కనుక అక్కడ కూడా ఒక సంబంధం కొనసాగింది. ఎప్పుడైతే మంజీరాల సంఘం ఒక విశాల ప్రజాస్వామిక ప్రాతిపదికన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యమ నిర్మాణానికి అనుకూలంగా నడుస్తున్నటువంటి కేసీఆర్తో మంజీరా నడవడం మొదలుపెట్టిందో, అప్పుడు గద్దర్ దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. గద్దర్ ఆనాటికి ఉన్నటువంటి ప్రకారంగా తెలంగాణ ప్రజాఫ్రంట్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి అటు నడవాలనుకున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఇద్దరిది ఒకటే ఆలోచన, కానీ వేదికలు ప్రయాణాలు వీటిలలో అవగాహనలో కొంత తేడా ఉంది. ఆ వ్యత్యాసంలో మేము వెళ్ళాము, ఆయన్ని కలిశాము. ఇందాక దేశపతి చెప్పినట్టుగా ధూమ్ధామ్ కార్యక్రమానికి రమ్మని మేము ఆహ్వానించాము, ఆయన వచ్చాడు, ఆ ధూమ్ధామ్ వేదికల మీద పాల్గొన్నాడు. అట్లా కొంతకాలం నడుస్తూ దూరమవుతూ వచ్చినటువంటి దశ ఉంది. మీరు 90ల నుంచి ఇన్ని పాటలు పాడినట్టు చాలామందికి తెలియదు, బహుశా మెదక్ జిల్లాలో తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు అక్కడ పనిచేసారు కాబట్టి.
నాగేటి చాలలో నా తెలంగాణ పాటతోనే దేశపతి చాలామందికి పరిచయం అని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కువ గుర్తింపు తెలంగాణ ఉద్యమంలో బహుశా మీకు ఒక వ్యాఖ్యాతగా, ఒక సింగర్గా, ఉపన్యాసకునిగా మూడు పాత్రలు మీకు మీ చరిత్ర మీ పేజీ మీకుంది. నేను కాదనే ఎవరు కాదనే లేనండి అందులో లేదు. మీ ఈ ఉద్యమంలో మీ పాట ప్రస్థానం అంటే ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం గురించి చర్చ వచ్చినప్పుడు బుచ్చన తెలంగాణ డిమాండ్ అనేది పార్లమెంటరీ రాజకీయ చట్టంలో పరిష్కారం కావాల్సినటువంటి అంశం, దానికి బాహ్యంగా జరిగేది కాదు. కనుకనే ఏంటంటే అప్పటి వరకు ఉన్న ఉద్యమాలన్నీ కూడా ఈ ప్రజా వ్యవస్థలకి, ఈ ఇన్స్టిట్యూషన్స్కి, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, వీటికి బాహ్యంగా ప్రయత్నాలు చేసినాయి. టీఆర్ఎస్ చేసిన ప్రయత్నం ఏంటంటే దాంట్లో అంతర్భాగమయ్యే ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో కూడా తెలంగాణ నినాదం వినిపించాలి, మాట్లాడాలి. అట్లా మాట్లాడడం వల్ల తెలంగాణ ఉద్యమ శ్రేణికి కూడా ఒక రక్షణ వచ్చింది, ఒక లీగల్ స్పేస్ వచ్చింది, ఒక మాట్లాడగలిగే ధైర్యం వచ్చింది మీకు. అందుకనే అంతకుముందు చాలా కొద్దిమంది కళాకారులు ఉండేవాళ్ళు, ఒక విప్లవోద్యమ సానుభూతి పరులై పాడుతున్న కళాకారులు ఉండేవాళ్ళు. మామూలుగా ఏదో ప్రజా సంబంధాల శాఖలో పాడుకునే కళాకారులు మిగతా వాళ్ళు ఉండేవారు. అట్లా పాడుకునే వాళ్ళు కూడా ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారంటే తెలంగాణ ఉద్యమంలో అందరు ఉద్యమంలోకి వచ్చేసినారు. ఎందుకు వచ్చినారంటే ఆ లీగల్ స్పేస్ ఉండడం వల్ల వీళ్ళందరూ ఆ ఇంపార్టెన్స్ని మేము గుర్తించాం. ఇది విస్తృత ప్రజాశ్రేణికి సంబంధించిన ఉద్యమం జరగాలంటే ఇది ఆ పరిధిలో జరగాలి. ఈ సెక్టేరియన్ వ్యవహారంలో మనం కనుక నడిపిస్తే ఇది కొద్దిమందికి పరిమితమై చలారిపోతుంది. దానికి ఒక రాజకీయ శక్తి అవసరం, అవునన్నా కాదన్నది, కనుక ఆ ఫ్రేమ్వర్క్లో జరుగుతుంది. ఆ క్రమంలో మేము, నాకు తెలంగాణ జాగృతి అని వాళ్ళు ఒక టీఆర్ఎస్ ఒక కార్యక్రమం తీసుకుంది, అంటే ఊరూరా తెలంగాణ చైతన్యం చేసేటువంటి ఒక సమావేశాలు పెట్టడం. వాళ్ళు ఆ సమావేశాలు పెట్టినప్పుడు నన్ను అప్పుడు మురళీధర్ దేశపాండే అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను అడిగాడు మీరు వస్తారా మా సభలకి అని అడిగాడు. నన్ను ఎక్కడ అంటే ఆయన అశోక హోటల్లో తెలంగాణ ఉద్యోగుల తెలంగాణ ఉద్యోగుల సంఘం వాళ్ళు పెట్టినటువంటి ఒక సభలో నా ఉపన్యాసం విన్నాడు. జయశంకర్ గారు నన్ను బాగా ప్రశంసించారు ఆ రోజు నా ఉపన్యాసాన్ని. ఆ రోజు ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల గురించి కూడా మాట్లాడాను నేను అప్పుడు. విని బాగా మనం సిమిలర్గా ఆలోచిస్తున్నాం దేశపతి కొన్ని ఆలోచనలు అని అన్నాడు నాతో. అప్పుడు ఆయన మీరు బాగా మాట్లాడుతున్నారు మీరు రాగలుగుతారా అన్నాడు. అంటే అప్పుడు నాకు పక్కన కోదండరాం సార్ అన్నాడు. నేను అడిగాను ఏం సార్ మనము ఈ పార్టీల వేదికలు ఎక్కువ సార్, ఇప్పుడు ఆ శశభీషలు అక్కర్లేదు, ఇక మనం తప్పదు వెళ్లాల్సిందే అన్నాడు. ఆ తర్వాత విద్యావంతుల వేదిక కూడా ఏర్పడ్డది అనుకోండి. ఇక అయితే ఒకసారి వేదిక ఎక్కి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత పిలవడం మొదలుపెట్టినారు. ఇప్పుడు చాలామంది మేధావులు మేము దూరంగా ఉన్నామనుకొని టీవీలలో మాట్లాడారు. వాళ్ళని టీవీలు ఎందుకు పిలిచినాయి? కింద ప్రజలు నిప్పు పెడుతుంటే ఇక్కడ టీవీలు చర్చ పెట్టినాయి, లేకుంటే టీవీలు చర్చ పెట్టవు. మీరు అవి సమైక్యవాద ఛానల్స్, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు స్పేస్ ఇవ్వవలసి వచ్చింది. కింద గ్రామీణ ప్రాంతాలలో నిప్పు పెడుతుంటే వస్తే ఈ పెనం గాలింది, పెనం మీద ఆ పెంక మీద ఈ రొట్టెలు గాలినాయి. కానీ కింద నిప్పు లేకుంటే ఎట్లా? ఈ నిప్పు టీఆర్ఎస్ విస్తరించింది గ్రామ గ్రామానికి. టీఆర్ఎస్ తెలంగాణ ఎన్నికల్ని కూడా ఒక మాధ్యమంగా వాడుకొని వల్ల ఏమైపోయింది, భావజాలం విస్తృతంగా పోయింది, గ్రామ గ్రామానికి పోయింది అన్నమాట. దానికి ఒక 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 మాండేట్ వచ్చింది. అంటే గెలిచారు చూసావా, ఓట్లు వేస్తే డిమాండ్ ఉంది అని నిరూపణ చేయడం, అండ్ మీకు అసెంబ్లీలో బలంగా ప్రశ్న రావడం. ఇప్పుడు ఉదాహరణకు మేము ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కోలాటం ఆడాం, ఏది హోలీకి కోలాటం ఆడితే ఒక సీఏ వచ్చి మీరు ఇక్కడ ఆడడానికి వీల్లేదు అన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. అయింది అయితే ఏమైంది తెలిసిన, మేము ఆడి తీరుతామని మేము వచ్చేస్తే తెల్లారు అసెంబ్లీలో డిస్కషన్ అది ఎందుకు ఆడనియరు అని. ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అది జరిగింది అనమాట. దానివల్ల ఎక్కువ మంది మీకు ప్రజా ఉద్యమంలోకి విస్తృతమైన అందరు కూడా రావడం అనేది జరిగింది అనమాట. అట్లా అందుకోసమని మేము దీంట్లోకి రావటం అనేది. మిగతా వాళ్ళు ఏంటంటే నాయకత్వం వాళ్ళ చేతుల్లోకి రావాలనుకున్నారు. నాయకత్వం రావాలంటే అది మెయిన్ స్ట్రీమ్ నాయకుల నుంచి వచ్చిన వాళ్ళ చేతుల్లోకే పోతుంది, ప్రజలు వాళ్ళ వెంటనే ఉన్నారు. మిగతా వాళ్ళు అనుకున్నారు మేము నాయకత్వంలోకి రావాలని చెప్పి, రకరకాల వాళ్ళు అనుకున్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చి దాన్ని పట్టుకొని ప్రభావపూరితంగా నడిపి దాని ఎఫెక్టును నిరూపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట ప్రజలు నడిచారు. అక్కడ టీఆర్ఎస్నే ప్రజలు విశ్వసించారు, టీఆర్ఎస్ వెంబడే ఉంది. టీఆర్ఎస్ కూడా డెఫినెట్గా దాన్ని అద్భుతంగా తీసుకుపోయింది, నిలబెట్టింది, సజీవంగా నిలబెట్టింది ఉద్యమాన్ని. 14 ఏళ్ళు ఉద్యమం సజీవంగా నిలబెట్టకుండా తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదు. మళ్ళీ December 9 దీక్ష లేకుండా మీకు ఆ ప్రకటన లేదు, చిదంబరం చేసిన ప్రకటన లేదు. చారిత్రక సత్యం ఇవన్నీ మనం కాదంటే అయ్యామనంటే ఎవరెవరి ఇష్టాలతో నిమిత్తం లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కనుక నన్ను టీఆర్ఎస్ నన్ను దగ్గర తీసుకుంది, నన్ను తిప్పింది, గ్రామం తిప్పింది.
నే పాకని ఎత్తు లేదు, నే జారని లోతు లేదని కాళోజ్ అంటాడు. నేను పోని ఊరలేదు తెలంగాణ. ప్రతి గ్రామం నేను తిరిగినంత విస్తృతంగా ఎవరు తిరగలేదు. అన్ని గ్రామాలు తిరిగాను, గ్రామ స్థాయిలో. టౌన్స్ కాదు, టౌన్స్లో చాలామంది మాట్లాడి ఉండొచ్చు. నేను గ్రామాలకు వెళ్ళాను, చిన్న చిన్న గ్రామాలు. వరంగల్ జిల్లాలో ఎన్ని గ్రామాలు తిరిగాను. అక్కంపేట అనే ఊర్లో నేను రావాలని చెప్పి ఒక ఆయన ట్యాంక్ ఎక్కాడు, దేశభాయ్ శ్రీనివాస్ రావాలని. అర్ధరాత్రి 1 గంటకు చేరుకున్నాను. 1 గంటకు నా సభ విన్నారు. 1 గంటకు నా సభ విన్నారు ఆ ఊర్లో. నేను హరగోపాల్ సార్ లక్ష్మణ్ చాందా పోతే 12 గంటలకు సభ జరిగింది ఆదిలాబాద్. ఎస్, ఆదిలాబాద్ లక్ష్మణ్ చాందా. ఇన్ని అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు. ఆశ్చర్యపోయాడు హరగోపాల్ సార్, 12 గంటల దాకా జనం ఎదురు చూసుడైందని, వెయిటింగ్ ఫర్ దేశపతి అని. అంటే ఇట్లాంటి ఎందుకు జరిగింది అది? టీఆర్ఎస్ లేకుండా జరగలేదు. ఏ మాటకు ఆ మాట మనం చెప్పుకోవాలి. ఎవరి క్రెడిట్? వాళ్ళది. డెఫినెట్గా ముందు ప్రారంభించడం, ఇవన్నీ సంస్థలు ప్రారంభించే దాన్ని అద్భుతంగా రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చి, ఒక రాజకీయ వ్యక్తీకరణ లేదు టీఆర్ఎస్ వచ్చేంతవరకు. అట్లా నాకు కేసీఆర్తో సాన్నిహిత్యం, అందరికన్నా ఎక్కువ సాన్నిహిత్యం నాకే ఏర్పడింది. నేను ఎక్కువ సన్నిహితంగా ఉన్నాను టీఆర్ఎస్కి సంబంధించిన చాలా విషయాలు రాయడం కానీ చేయటం కానీ. దానికో భాషణ అయ్యాను, దానికో వ్యక్తీకరణ అయ్యాను. దాంట్లో ఉన్న అనేక మంది నాయకులు, వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళు మాట్లాడే పద్ధతి మీద నా ప్రభావం ఉంది. వాళ్ళు నా నుంచి ఇప్పటికీ నన్ను హరీష్ అయితే దేశపతి సీన్ అన్న ప్రభావం నా మీద చాలా ఉందని చెప్తాడు. సో ఇదంతా కూడా ఒక పరిణామం. ఇదంతా కూడా తెలంగాణకు మంచి చేసింది. తర్వాత కూడా తెలంగాణ గంగా జమున తెహజీబును రక్షిస్తూ ఒక ఇవి పెచ్చరిల్లకుండా, ఈ మత ఘర్షణలు పెచ్చరిల్లకుండా మనకు 10 ఏళ్ళు కూడా గడిచింది. ఆ గడవటం వెనుక కూడా టీఆర్ఎస్ పాత్ర ఉంది. ఆ నీటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడంలో కూడా ఆ పాత్ర ఉంది. కనుక ఇవన్నీ కూడా పరిణామం లేవు. ఎప్పుడు కూడా రాజకీయాలంటే గుణదోషాలు లేకుండా ఏముండవు. అన్నీ కూడా ఉత్థాన పతనాలు కూడా ఎక్కడనే ఉంటాయి. ఇవాళ ఇంకొక ఫేజ్ ఒకటి వచ్చింది. ఎవరెవరైనా ప్రజల నుంచి నేర్చుకుంటారు, పరిష్కరించుకుంటారు, ముందుకు వామపక్ష విప్లవోద్యమాలు లేకుండా తెలంగాణ భావన లేదు. తెలంగాణ భావన లేకపోతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కూడా లేదు. తెలంగాణలో కేసీఆర్ ఉద్యమం నిర్మించకపోతే, విస్తరించకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి దీని బేసు వామపక్ష విప్లవోద్యమాల దగ్గర ఉంది. ఎండింగ్ పరిష్కారం విస్తృతి అంతా కేసీఆర్ దగ్గర ఉంది, లేదా విస్తృతి అంతా మొత్తం తెలంగాణ సమాజం దగ్గర ఉన్నది. దాని ఫలితం తెలంగాణ రాష్ట్రం. సార్ కాలిని చాలా అద్భుతంగా పూరించింది సార్, పర్ఫెక్ట్ వచ్చింది కదా. పాటలలో మీరు తెలంగాణ ఉద్యమంలో 4-5 పాటలు మీరు ఉన్నాయి కదా, ఒక్కొక్క చరణం పాడండి. అంటే సిద్ధారెడ్డి గారు రాసిన 2 పాటలు నేను ఎక్కువ పాడేవా. ఒక్కొక్క చరణం. అదే, తంగేడు పువ్వులు తంబాలమంత, తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, వరద గూడు గడితే వానొచ్చునంట, బురద పొలము దున్ని మురిసున్నరంత, శివుని గుల్లే నీళ్లు చీమలకు చెక్కరి, వాన కొరకు భజన జడకొప్పులేసి, వాగుల్ల వంకల నా తెలంగాణ నా తెలంగాణ, చూపు రాలిన కండ్లు నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూసి పడుచు సప్పట్లు, పాలపిట్టల చూసి పడుచు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ నా తెలంగాణ, జెంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, మూటగొట్టే రాత్రి మోగిన పాట. ఈ చరణాలు కొంతమంది తెలియదు. తాడు వేనిన తండ్రి తలుపులున్నప్పు, తాడు వేనిన తండ్రి తలుపులున్నప్పు, కళ్ళ మూడ్చిన అవ్వ కలలో గింజ, ఆరుగాలం చెమట నా తెలంగాణ నా తెలంగాణ, ఆకలి దప్పుల మంట నా తెలంగాణ నా తెలంగాణ, ఊరుగాచే తల్లి ఉరిమి చూడంగా, బువ్వలేని తల్లి బోన వండింది, బువ్వలేని తల్లి బోన వండింది, సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా, బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, కాట్రావులాట నా తెలంగాణ నా తెలంగాణ, కలిసేటి సేతుల్ల కన్నీటి పాట, సింధుల్ల సింధుల్ల సిగురించే నాట్యం, సింధుల్ల సిగుందుల్ల సిగురించే నాట్యం, ఒగ్గు మధ్యల దప్పు వాద్య సంగీతం, కళలకే పుట్టుక నా తెలంగాణ నా తెలంగాణ, పాటగాచిన పట్టు నా తెలంగాణ నా తెలంగాణ, దట్టి గట్టిన రోజు డప్పు సప్పుళ్ళు, పీరీల గుండంల పిలగాండ్ల ఆట, పీరీల గుండంల పిలగాండ్ల ఆట, కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుళ్ళు, ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ. సిద్ధారెడ్డి సార్ రాస్తే ఆత్మగల్లా చెయ్యి. దాసరాజు రామారావు అని ఒక కవి ఉన్నాడు, ఆయన మంజీర రచిత సంఘం ఉత్పత్తే. ఆయన రాసిన పాటలు కూడా ఇప్పుడు ప్రజాకళ మండలి క్యాసెట్లు వచ్చినాయి కూడా. అంగడిలో ఆగమైన అవ్వ తీరుగా ఉన్నవే,
తల్లి నా తెలంగాణ, తెలుపు నలుపుల బొమ్మ తీరుగా తెల్లబోయి ఉన్నవే తల్లి నా తెలంగాణ, అలుపు సొలుపుల సెమట పాటల కలుపు తీస్తూ ఉన్నవే తల్లి నా తెలంగాణ, కడుపు కడుపుల దప్పి ఆకలి ముడుపు గట్టి ఉన్నవే తెలంగాణ. ఇట్లా ఆయన గళమెత్తి పాడుతున్న గాయపడ్డ తెలంగాణ, ఆయన దాసరాజు రామారావు, గావరైన తెలంగాణ ఆగమైన తెలంగాణ, హక్కులకై పోరాడుతున్నదో నా తెలంగాణ, పోరు దారి నడుస్తున్నదో నా తెలంగాణ, గజే గట్టి గదులు. ఇక మన సార్ రాసినటువంటిది, భూవా కొల్లాగొట్టి భూమాత చెరబట్టి నాగలి దున్నే కార్తే రైతుల్ని, నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల నీళ్ళ వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఏ నీల దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీది గడ్డి చిలుకల జోహార్ చిలుకల జోహార్, వరి మొలకల జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మార్మోగిన పాట, అద్భుతమైన వ్యక్తీకరణ. చాలా చాలా చోట్ల ఈ పాట వెరీ పాపులర్. బాగా ఈ రెండు పాటలు కూడా చాలా పాపులర్. మీరు కూడా చాలా వేదికల పాడిన పాటలు, మీరు రాసిన కవిత్వం తెలంగాణ ఉద్యమం పైన ప్రతిజ్ఞ రాసి చూడ బడి పిల్లల మీ కవిత్వం మొత్తం నోటికే చెప్తున్నారు ఇద్దరు. పోయం పేరు తెలంగాణ స్కూల్ అసెంబ్లీ. వందే మాతరం బందీ మాతరం, నిర్జలాం నిష్ఫలాం రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం వినేదేవరు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, గలగలా గోదావరి కదలిపోతుంటేను, విలవిలా మా నేల ఎండిపోతుండేను, విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, కటకటా కరువమ్మ వచ్చి నిలుచుండేను, మా భూమి మా నీళ్లు దక్కి తీరేదాకా మా ఆటలే ఆడుతాం మా పాటలే పాడతాం, జై తెలంగాణ జై తెలంగాణ తలెత్తుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రము నా జన్మభూమి, ఆంధ్రులంతా నా సహోదరుల, సుసంపన్నమైన బహువిధమైన ఆంధ్ర వారసత్వ సంపద మాకు సర్వనాశనం, వారి శ్రేయాభివృద్ధులే మా దుఃఖానికి మూలం. వార్తలు. తెలంగాణ నీళ్లకు గండి కొట్టిన ఆంధ్ర, సారవంతమైన భూముల ఆక్రమణ, రైతులకు మరొకసారి కరెంట్ షాక్, కిరాయి క్రీడల్లో వీరాంధ్ర. సూక్తులు. 1000 ఏండ్లున్నా వేరు దప్పది, 100 ఏండ్లు బతికినా సావు దప్పది, నీరు ఆంధ్ర నెరుగు నిజము తెలంగాణ నెరుగు. అతిథి సందేశం. తవ్వెడిచ్చిన కాడ తంగేళ్ళు వీకాలని ఎక్కడో లక్కడ బతకవేయండ్రు. ఏం మాట్లాడాలి, ఇండ్లన్నీ బల్లిపాతాలు పట్టినాయి, పెద్దలను యాద్ చేసుకుని ఎడదామంటే పెత్తరమాసనాడు ఇంట్లో శారడు బియ్యం లేవు. బతుకు అంగడికి ఇంటికి మధ్య దూరమైంది, ఉప్పేసి పొత్తుగూడిన పాలోడ నర్రెంగ జట్టు కింద నూకలు జల్లి వలపన్నిన మూసగాడ, గొర్రెంకలు నీ పన్నాగాన్ని పసిగట్టినాయి, అది అది బంగారి కత్తని మెడగోసుకుంటామా, ఎవనికి బంగారమైందో ఎవల మెడ మీద కత్తయిందో ఎరుకైపోయాయి. తెలుగు తల్లి ఎన్ని గాయాలు పూసినా మాకు దక్కని రాజ్యం దుఃఖమే ఇచ్చింది, ఇన్ని గోసలు మా గోటి చుట్టూ పోటెత్తినప్పుడు ఇక మారోటి కాడ మా పాటలే పాడుకుంటాం. ప్రధానోపాధ్యాయుని సందేశం. మనది కాని భాషలో చదువుతున్నాం, పాలోని భాషల పాఠం ఎట్లా అర్థమవుతుంది, తెలుగు పాఠం చెప్తామంటే
మన జానపద దుఃఖాలు వినబడుతున్నాయి. గణిత పాఠ్యాంశపు లాభ నష్టాల లెక్కల్లో మా నష్టాలే ఎక్కువ. ఇక నుంచి అట్లా కాదు, సాంఘిక శాస్త్ర ప్రశ్నాపత్రంలో తెలంగాణ సంస్కృతిని గురించి రాయండి అని 100 మార్కులకు ఒకటే ప్రశ్న అడుగుతాం. ఆఖరి పీరియడ్లో నల్లబల్ల మీద గుండెపటం గీద్దామంటే అది తెలంగాణ చిత్రపటం అయింది. ముగింపు. జనగణ మన తెలంగాణ జయహే. జనగణ మన తెలంగాణ జయహే. ఈ పోయెం నేను ఫస్ట్ టైం విన్న నేను. ఇది ధూమ్ధాముకు ముందు లేదా ధూమ్ధాములో తెలంగాణ ఆంధ్ర వేరు వేరు వీళ్ళు చెప్పేది. ఆనంక సోరక ఏముంది, రైలు ఎక్కి ఏ ఊరు వెళ్దాం, మీరు వీళ్ళు నాకు బాగా గుర్తున్నాయి అవి. ఇవన్నిటికీ బహుశా ప్రేరణగా ఈ పోయం నాకు అనిపిస్తున్నది. అవునో కాదు కానీ అనపడుతూ ఉన్నది. పరస్పరం మేము మాట్లాడి తనకు ప్రేరణ కావచ్చు, తను రాసింది అదే. మీరందరూ కామన్గా ఉన్న ఒకనొక ప్రేరణ ప్రేరణ అందరికీ ఉన్నది. ఇది ఈ పోయం మంచి గుర్తింపు వచ్చి నాకు ఈ డిబిఆర్ మిల్స్లో తెరవే సభలు జరిగినప్పుడు నేనే డ్రాయింగ్ షీట్ మీద రాసి చాలామంది రాసుకొని పోయారు. తెలంగాణ సంబురాలు నిజాం కాలేజీలో జరిగినప్పుడు కూడా ఇది చదివితే మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పబ్లిక్ మీటింగ్లో. టీచర్ కావడం వల్ల ప్రార్థనలో జరిగే అన్ని అంశాలను వ్యక్తీకరణ చాలా అద్భుతంగా. 38వ వార్షికోత్సవం మంజీర రచయితల సంఘం 38వ వార్షికోత్సవం 29వ తేదీన రాబోయే 29వ తేదీన సిద్దిపేటలో జరుగుతున్నది. దీంట్లో మా సెప్టెంబర్ నెల 29వ తారీఖు 2024 ఆడిటోరియంలో సభలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు వస్తున్నారు. ప్రారంభ ఉపన్యాసం కె శ్రీనివాస్ గారు చేస్తున్నారు, ఆంధ్రజ్యోతి సంపాదకులు. విశిష్ట అతిథిగా కె శివారెడ్డి గారు ఉపన్యసిస్తారు. ఆ తర్వాత రెండవ సెషన్ అంటే పుస్తకావిష్కరణలు ఉన్నాయి, కొన్ని మా మరసం ప్రచురణలు. జోటపాటలో మేము ఒక అంటే ఇంతకుముందు జరిగిన ఒక వార్షికోత్సవంలో చదివిన కవితలన్నింటినీ ఒక చోట చేర్చి ఒక పుస్తకం చేశాం. ఇంకా వేరే ఇండివిజువల్స్ అంటే వాళ్ళ ఆయా కవులు రాసినవి ఉన్నాయి. తర్వాత రెండవ సెషన్ ఏమిటంటే ఇప్పుడు 3 శత జయంతులు ఉన్నాయి. మన బిరుదురాజు రామరాజు, దాశరథి, ఆరుద్ర. కనుక ఆరుద్ర మీద సిద్ధారెడ్డి గారు ప్రసంగం చేస్తున్నారు, దాశరథి మీద నేను ప్రసంగిస్తున్నాను, కాశీం గారు బిరుదురాజు రామరాజు మీద ప్రసంగం. ఆ తర్వాత కవి సమ్మేళనం, ఒక 50 మంది కవులతో కవి సమ్మేళనం. దాంట్లో రాష్ట్రస్థాయి ప్రముఖులైన కవులు ఉన్నారు, జిల్లాలో ఉన్నటువంటి కవులు అనేక మందితో జరుగుతుంది. దీనికి సాహిత్యాభిమానులందరూ కూడా రావాలని చెప్పి, అక్కడికి వచ్చి ఒక ప్రేరణ తీసుకోవాలని చెప్పి, విజయవంతం చేయాలని చెప్పి నేను మైక్ టీవీ మాధ్యమంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక జిల్లాలో పనిచేసిన ఒకనొక సాహిత్య సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు సమాజం పైన, ప్రేరణ తెలంగాణ ఉద్యమానికి వాస్తవానికి ఒక వాహికగా పనిచేసిన, ఒక రస్తాగా పనిచేసిన, ఒక టార్చ్ లైట్గా పనిచేసిన, పనిచేయడానికి దోహదం చేసిన కారణాలు, వాటి వెనుకున్న మూలాలు, దాని ప్రభావాలు, దాని విస్తృతి, ఈ అంశాలలో చాలా విషయాలలో కొన్ని విషయాలు, వారి అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.